తలకెత్తుకోండి. సాయంత్రం తొందరగా రండి, గుడికి వెళ్ళాలి. సీత, ఇలాంటి సమయంలో ఎందుకు రాడు ముక్కులని మొక్కుకుంటావు? నీ తరఫు నేను గుడికి వెళ్తాలే. అమ్మా, నీ కోడల్ని బయటకు వెళ్ళవకు, జాగ్రత్త. సరే లేరా, పండంటి బిడ్డను కనడానికి పడరాని పాటలు పడుతుంది ప్రతి తల్లి, నీకేం తెలుసు? నాకేం పండంటి బిడ్డ అక్కర్లేదమ్మా, నా సీత చల్లగా ఉంటే నాకంతే చాలు. సీత, సాయంకాలం నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, ఇంట్లో ఏ పనులు చేయొద్దు, హాయిగా కూర్చో, సరేనా? అలాగే, వస్తాను. బాగుంది బావా, నీ కొడుకు అక్షాభ్యాసానికి వస్తాను, ఒకటే గొడవ, నేనే వద్దన్నాను. గర్భవతి కదా, అలా తిరిగితే ఎలా చెప్పు? 2 రూపాయలకి 2 కోట్లు సార్, 2 రూపాయలకి 2 కోట్లు సార్. 2 కోట్ల చిరిగిపోయిన కోట్లు కూడా అద్దెకు దొరకరా. ఒకే ఒక టికెట్ ఉంది సార్, రాజిస్తాను. నా దగ్గర కొన్న వాళ్ళందరూ కోటి సోలయ్యారు సార్, తీసుకోండి. నాయనా, ఈ హరికథలు ఎప్పుడు చెప్తూనే ఉన్నావు, వచ్చింది లేదు చచ్చింది లేదు. సరే, నువ్వు అమ్మక తప్పదు, నేను కొనక తప్పదు, వెళ్ళు. ఎందుకు బావా డబ్బలా తగలేస్తావు లాటరీ టికెట్లు అంటూ? కోట్లు వచ్చే గీతే ఉంటే మనకి ఫ్యాక్టరీలో కష్టపడి పనిచేసుకోవడం దీనికి? ఏమోనయ్యా, నేను ఈ బ్రతుకుతో విసిగెత్తిపోయాను. పల్లెలో కాస్త పొలం ఉంది కదా, అక్కడికి పోయి సేద్యం చేసుకుందాం నిర్ణయించుకున్నాను. నీకేం బావా, నీకు పొలం ఉంది, సేద్యం చేసుకుంటావు, నాకు ఈ లాటరీ టికెటే ఉంది, ఏమో అదృష్టం కలిసి వస్తుందేమో చూద్దాం. మాణిక్యరావు, మీకు ఫోన్ వచ్చిందండి. నాకు ఫోనా? హలో, నేనే. చేతికి పురుటి నొప్పులా? హాస్పిటల్ జాయిన్ చేశారా? వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నా చేతికి ఏం ప్రమాదం లేదు కదా? తల్లి బిడ్డల్లో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతికే అవకాశం ఉంది. అయితే నా సీతనే బతికించండి డాక్టర్ గారు, నాకు పెట్టక్కర్లేదు, నా సీతే నాకు కావాలి డాక్టర్ గారు, ప్లీజ్. డాక్టర్ గారు, సారీ, బిడ్డ మాత్రమే బ్రతికింది. దాన్ని తీసుకుపోండి, పుట్టగానే కన్న తల్లిని పొట్టలు పెట్టుకున్న పాపిస్తుంది అది, దాన్ని పాదట్లోకి విసిరి పారేయండి. అది నా కంటి కనిపించకూడదు, దాని గొంతు నాకు వినిపించకూడదు. తీసుకెళ్ళండి. అమ్మ సీత, అన్నగారిని నీకు ఇస్తున్న పుట్టింటి పట్టు చీరమ్మా, ఇది కట్టుకుని పూల రథం మీద ఊరేగుతూ వెళ్ళమ్మా. సత్యం, నాకు లాటరీ వచ్చింది సత్యం, 50 లక్షలు వచ్చాయి. నేనెంత అదృష్టవంతుడో చూసావా? మా సీత నీ కష్టాలు తొలగించడానికి నీ ఇంట్లో లక్ష్మిని ప్రసవించి మరీ వెళ్ళింది. అవును బాబు, నీది కాదు, ఇదిగో లక్ష్మి, అదృష్ట లక్ష్మి, ఇది పుట్టిన వేళ విశేషం. అమ్మా, దాని ముఖం నాకు చూపించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, అది పుట్టగానే నా సీత ఈ ఇంటి దీపం ఆరిపోయింది, అదొక నష్టజాతకురాలని ఆనాడు తెలుసుకున్నాను. ఆ తర్వాత జరిగిన ఏ మంచి అయినా నా మంచే, కానీ దాని జాతకం మంచిదంటే ఈ జన్మలో ఒప్పుకోను.
ఒప్పుకునే రోజు తప్పకుండా వస్తుంది బావా. నేను ఊరెళ్తున్నాను, అది చెబుదామనే వచ్చాను. వస్తాను వస్తానత్తయ్య, పాప జాగ్రత్త. బంగారు లక్ష్మి ఇది, అదృష్ట లక్ష్మి. చిచ్చికన్నా చిన్నారి కన్నా, యూ లుక్స్ లైక్ ఫాదర్, అంటే నువ్వు మీ నాన్నలాగా ఉన్నావు అని. అమెరికాలో చదివిస్తాను, నీతో అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడిస్తానే. ఏమ్మా గీత, నువ్వు కన్న బిడ్డ నీ కంటి పాప, మరో కన్న తల్లి బిడ్డ అంటే ఇంత చిన్న చూప. నీ బిడ్డ నీళ్లలో పడబోతుంటే ఇది కాపాడితే దీన్నే నీళ్లలోకి నెడతావా? ఈ జన్మకు నువ్వు మరో బిడ్డకు తల్లి అవుతావా? తల్లులు వేరైనా వీళ్ళిద్దరికీ తండ్రి వాడానమ్మా. తమ్ముడనే ప్రేమతో ఈ వెర్రిబాగులతో వెంట పడిందే కానీ నీకున్న దుర్బుద్ధి మాత్రం దీనికి లేదు. ఈ అమాయకురాలి తల్లి వదిలేసిన ఎంగిలి మంచం మీద కన్నావు నీ బిడ్డని. దీన్ని చిన్న చూపు చూడడం నీకు క్షేమం కాదు. వాట్ ఇస్ దిస్ ఓల్డ్ వుమెన్ ఆల్వేస్ స్పీకింగ్ స్పీకింగ్ స్పీకింగ్, హెడ్ పెయిన్. ఏమిటమ్మా, నీకు తెలుసుగా అదంటే నాకు గీతకి ఇష్టం లేదని, దాన్ని ఎందుకు వెనకేసుకొస్తావు? నిన్ను పెళ్లి చేసుకోమన్నదే దీనికోసంరా? తల్లి లేని బిడ్డకి అండగా ఉంటుందని బలవంతంగా నిన్ను పెళ్లి గొప్పిస్తే అటు నీ ప్రేమకి దూరం అయింది, ఇటు దీని ప్రేమకి నోచుకోలేకపోయింది. ఒరే, దీన్ని మీరెంత నిర్లక్ష్యంగా చూసినా ఇది మీ ఇంటి దీపంరా. మీ ఇల్లు ఇంత కళకళలాడుతుండడానికి కారణం ఈ అదృష్ట లక్ష్మీరా. దీన్ని కన్న తల్లి సీత, నువ్విప్పుడు కట్టుకున్నది నీ గీతరా, నీ గీత. మా బంగారు తల్లికి మంచి మొగుడు వస్తాడు. పోనమ్మా. ఏయ్ కాస్కో గుగ్లీ, ఐ గుడ్ షాట్, మరో గుగ్లీ, హాయ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. నానమ్మా, నాన్నకి నా మీద ఎందుకు కోపం? అది వాడి దురదృష్టం అమ్మా. అదృష్టాల్ని నమ్ముకునేవాళ్ళు ఇలాగే వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటారు తల్లి. మరి నష్టజాతకురాలంటే ఏమిటి నాన్నమ్మా? అది ఎవరో నష్టజాతకులు కనిపెట్టిన ఒక మాట అమ్మా. చూడు, నీ అంతట నువ్వు ఎప్పుడూ మీ నాన్న దగ్గరకు వెళ్ళకు. కానీ ఏనాటికైనా నిన్ను వెతుక్కుంటూ వాడు నీకోసం పరితపించే రోజు వస్తుంది. అప్పుడు మాత్రం వాడిని క్షమించు తల్లి. నాన్నమ్మగా నేను నీకు ఇచ్చే వరము ఇదే, కన్న తల్లిగా నేను కోరుకునే చివరి కోరిక ఇదే. My dear ladies club members, good evening every lady and all husbands of every lady. My dear ladies club members, post mahamari ikkade em chestunave
చచ్చిపోయిన వాళ్ళకి దండలేయడమేనా నీ లైఫ్ గోల్? ఇంకా ఎంతమందికి దండలేస్తావు? మీ నాన్నగారు వచ్చేసరికి ఇక్కడే హాల్లో ప్రత్యక్షం ఏమంటే నీకు పడిపోతుంది. ఏమిటే ఏమిటల గుడ్లో చూస్తున్నా, హాల్ క్లీన్ చేసావా? లేదమ్మా. అమ్మా, హౌ మెనీ టైమ్స్ చెప్పాలి నన్ను పిన్ని అని పిలవమని? నీ అంత కూతురు నాకుందంటే ఎవ్వరు నమ్మరు. షేమ్ షేమ్. ఇంకా నిలబడ్డావేమే, తొందరగా హాల్ క్లీన్ చేసి. బుద్ధున్నంత కాలం డబ్బు ఉండదు, డబ్బు వచ్చాక బుద్ధి ఉండదు. మీకు తెలుసు కదా, నాకు అర్జెంట్ 500 కావాలి. ఎందుకు? ఎందుకంటే దేనికైనా డబ్బే కావాలి. డబ్బు పిల్లల్ని కంటుందని మీకు తెలుసు, కానీ మీరు కన్న పిల్లలకి డబ్బు కావాలని మీకు తెలీదా? ఓహోహో, మీకు పిల్లలు లేరు కదూ, పిల్లాడే ఉన్నాడు. నేనొక్కడే మీకు సంతానం. అవునా? ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను డాడీ? నాకు 500 కావాలి. ఇస్తారా ఇవరా? నథింగ్ డూయింగ్. ఇచ్చేయండి. గివ్ గివ్. ఈ కాలం చిల్డ్రన్స్కి ఎన్నో నెసరీలు ఉంటాయి. మనం వివరాలు అడగడం అన్నెసరీ. ఇచ్చేసామనుకోండి, మనకు రెస్పెక్ట్ గా ఉంటుంది. ఆహాహా, మమ్మీ నీ రెస్పెక్ట్ కి నా రెస్పెక్ట్. నోర్మీరా, థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, ఈ 500లో 100 నీ అనాథ శరణాలయానికి నా చంద. ఇందా థ్యాంక్ యూ. మీటింగ్ టైం అవుతుంది. త్వరగా రా. మై డియర్ లేడీస్ క్లబ్ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీ లేడీ అండ్ ఆల్ హస్బెండ్స్ ఆఫ్ ఎవరీ లేడీ. గోపి అక్క, రేపు రాఖీ పండుగ వస్తుంది కదా, ఈ 400 తీసుకుని ఈ తమ్ముడికి మంచి రాఖీ కొనుక్కురా. ఇందుకోసం నాన్నతో పోట్లాడి పెట్టుకున్నావు? ఈరోజు కాలేజీకి వెళ్ళలేదే. అయ్యో అక్క, నాన్నకి మతి లేకపోతే నీకు కూడా మతి లేదా? ఈరోజు ఆదివారం, హాలిడే. అయినా కావాలని నాన్నగారి మనసు ఇలా కష్టపడుతున్నావు ఎందుకు చెప్పు. నీ కష్టం చూడలేక తమ్ముడు. సరే సరే, ఇవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీకు అర్థం కదను వెళ్ళు. అబ్బో, పెద్ద గొప్పవాడి అయిపోయావా? నిన్నటిదాకా తప్పటడుగులేసిన తమ్ముడివేనా నువ్వు? అవునక్క, చిన్నప్పుడు నేను నీళ్లలో పడబోతే చేరదీసి కాపాడు. మరి ఇంత పెద్ద వాళ్ళు వేయచ్చా తప్పటడుగులు? ఏం పాపం చేసావు నేను ఇలా కష్టపడుతున్నారు వాళ్ళు? వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరక్క పాఠం చెప్పేది? అది కాదు గోపి, నువ్వు ఇంకేం మాట్లాడదు, నాకు ఆకలిగా ఉంది. వెంటనే వెళ్ళి టిఫిన్ పట్టుకురా, వెళ్ళి వెళ్ళి. గొప్ప తమ్ముడినే ఇచ్చాడు దేవుడు. పాలు, పాలమ్మా, పాలు రెండమ్మా, పాలు. అమ్మ పాలంత కమ్మటి పాలమ్మా. ఏమిటి పాపాయమ్మా, పాలు ఇంత పలుచగా ఉన్నాయి, నీళ్ళేమన్నా కలిపావా ఏంటి? ఈ పాలల్లో ఈషం కలిసిందన్న ఒప్పుకుంటా, కానీ నీళ్లు కలిసినంటే మాత్రం గొడవలు అయిపోతాయి. అసలు కలపడానికి మన ఊళ్ళో నీళ్ళు ఎక్కడున్నాయమ్మా, నదులన్నీ ఎండిపోతాను. ఏం పాపాయమ్మా, బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నానమ్మా. వస్తున్నాను. ఏం పాపా, పాలు పోస్తావా? నేను నీకు అమ్మనరా. అదలాగే, నాకు పుట్టబోయే బిడ్డలకి అమ్మ అవుతావు అనుకున్నానే. ఏం కూసావురా, సిరికి సట మహో నువ్వును. చిన్నప్పుడు మీ అమ్మ దగ్గర తాగిన పాలు కక్కిస్తాను తప్పు. Thank you.
గురు గురు బాలే దులిపేశావు గురు, మగాడు వినిపించావు. అసలు అని నేనే సంపేది నువ్వు. ఇంతలోకి నువ్వు వచ్చావు కదా, నీకో ఛాన్స్ ఇచ్చాను. మా అంతా పెట్టుకున్న మగాడు ఎవరు తప్పించుకోలేడు గురు. అయితే నేను వస్తా. ఆగాగో, అటు వెళ్ళిపోతావేంటి? ఒంటరితో నదులేసి మళ్ళీ ఆ రౌడీ వచ్చి ఏమన్నా సేత్తేను నువ్వు చంపేస్తానన్నావు కదా. ఒక్కదానైతే అంతే, పాలకాయలున్నాయి కదా. నేను అలసిరొత్తాడు, ఈ అదవసి వచ్చినాడు. నీ వెనకికి కూసుంటాను, ఊళ్ళో దింపే గురు. అయితే ఎక్కు. అయితే తోలు తోలు గురు. రైట్ రైట్. ఇన్ని పుస్తకాలు చదివావు గురు? చదివాను, పరీక్షలు కూడా రాసేసాను. పాస్ అవుతావా? సరే, అయితే నేను పరీక్ష పెడతాను, పాస్ అవుతుందా? ఏంటది, నువ్వు గేదెల్ని కడగలవా? గేదెల? గడ్డి కొయ్యగలవా? గడ్డ అంటే? అంటే అంటాడు, పాలు పితుకుతావా? నా వల్ల కాదు. అయ్యో, దండకి ఇన్ని పుస్తకాలు చదివావు, అసలు నీ వల్ల ఏమవుతుందో చేసి చూపించు చూద్దాం. చూస్తావా? ఏంటిది ఏంటి? అక్క అక్క, త్వరగా రాఖీ కట్టక, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. పరీక్ష అయిపోయాగా, ఇంకేమిటి తొందర? కొత్త కోర్సులో ఈ మధ్య జాయిన్ అయ్యాను, కొంచెం టఫ్గా ఉంది. ఉంటుంది ఉంటుంది, కొత్త కదా మరి. ఈ కోర్సులో పాస్ అయితే నాకేమిస్తావు? ఏం కావాలో చెప్పు. ఒక బుల్లి మేనల్లు ఇస్తావా? అల్లుడా, అదేలా? ఇదిగో ఇలా. మా ఫోటో లేవు, కొంపలు మునిగిపోతాయి. దీనికి చాలా కథ ఉందక్క, గేదెల్ని కడగాలి, గడ్డి కొయ్యాలి. ఓహో, అంత కథ ఉందా? అయితే ఆ అమ్మాయి నా దగ్గర తీసుకురా, ఏమేం చేయాలో అన్ని అమ్మాయి చేత చేయిస్తాను. ఇంతకీ అమ్మాయి ఎవరు? చెప్తాను, కోపడవుగా. ఈ అమ్మాయి పాలమ్మకుని బతికే అమ్మాయికి రాలక్క, మనసు పాల మనసు. ఫోటో చూసావుగా, అంతే నాకు నచ్చేసింది. తప్ప గోపి, నువ్వు తప్పు నిర్ణయాలు ఎప్పుడు తీసుకో, నాకు ఆ నమ్మకం ఉంది. అయితే రాఖీ కట్టు, త్వరగా వెళ్ళిపోలే. ఏడు సుఖంగా సంతోషంగా ఉండాలి తమ్ముడు. అయ్యో అయ్యో అయ్యో, ఏమే మొదలుస్తుందారా? నువ్వు వాడి చేతి కట్టావు రాకి. ఒరే బాబు, ఆ స్నేహితురా విపరా, స్నేహితురా పాయిజన్ డేంజర్. అమ్మా, ఇన్నేళ్ళుగా అక్కే నాకు రాఖీ కట్టింది, అందుకే నేను బాగున్నాను, నువ్వేం కంగారు పడకు. పోనీలే తమ్ముడు, విప్పేరా, పిన్ని చెప్తుంది కదా. ఊరుకోక, మా అమ్మ కన్నా ముందు నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివి. నిన్ను కన్న తల్లి నిన్ను కనలేక చచ్చిపోతే నాన్నమ్మ అమ్మను పెళ్ళాడి నన్ను కనబట్టి ఈ తల్లికి బిడ్డనయ్యాను. లేకపోతే నేను ఎక్కడుంటాను? ఆ తల్లి పిచ్చి కోసం మరో పిచ్చి తల్లి మనసు నేను కష్టపెట్టలేనక్క. కోపి, వస్తాను, నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు.
పెట్టాలా నీ బెట్టు చెట్టెక్కి పోవాలా ఊరోళ్ళ కళ్ళన్ని కుట్టేలా నీ చుట్టూ నా కోట కట్టాలా చలి చెలి చిక్కాలి గుప్పెట్లో అటో ఇటో తెలాలి అల్లల్లాడి అందం అదిగో మల్ల అల్లల్ల అల్లాడి పిల్లాడ అల్లి దిల్లి సుతుల్లో సుదుల్ల సుర్కిల్ల నీ ఒడిలో సుడులే తిరిగా వలపే దొరికే వరకు మునిగా చూపు రాజాగా నచ్చింది నా చూపు తాజాగా అందాలా చూపి చూచాకంది నీ సైదు చోరీగా ఆడాడు దర్జాగా సచ్చింది నా సిక్కు పూరాగా బయటకి ప్రాయాలు ఊరిగా పడి తడి ఇంకెందుకమ్మడు తడి పొడి తగవాడేటప్పుడు దీనికంతటికీ కారణం అక్కేనని తెలుసుంటే అక్క చేత రెండు చేతులకి రాఖీలు కట్టించుకునేవాణ్ణి. అక్క రాఖీ కట్టించి నిక్షేపంలో ఉంది చూడమ్మా. అమ్మా, నీ పూజలు నీ పుణ్యం వల్ల పోయిన ఈ చేతిని తిరిగి తీసుకురాగలవా? ఏమిటమ్మా, ఏమిటిది? ఏమిటా, నీ చెల్లెలి దరిద్రం నాకు దాపరించింది. ఆవిడతో పాటు పురిట్లో ఇది కూడా డెడ్ అయి ఉంటే నాకు పీడ బెరగడయ్యేది. ఈ జన్మకి మీ నాన్న కళ్ళు తెరుచుకోవా తల్లి. బావా, నీకు తెలుసు మా కదంటే ఇప్పటికీ అసహ్యమే, మా ఆవిడికి అసహ్యమే. మాకున్న ఒక్కగానొక్క కొడుక్కి దానివల్ల ఎలాంటి కష్టం వచ్చినా మేము భరించలేము. అంతకన్నా ముందు పుట్టిన ఒక్కగానొక్క ఆడబిడ్డని ఏడిపిస్తే ఇంటిల్లిపాదికి కష్టాలు వస్తాయి బావా. లక్ష్మి పుట్టక ముందే సీత చనిపోయింది, అది నీ దౌర్భాగ్యం. లక్ష్మి పుట్టిన వెంటనే నువ్వు కోటీశ్వరుడు అయ్యావు, అది లక్ష్మి అదృష్టం. అలాంటి పిల్లని పుట్టింట్లోనే పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నావంటే నువ్వు తండ్రివి కాదు, కనీసం మనిషివి కూడా కాదనిపిస్తుంది. బావా, పుట్టగానే కన్న తల్లినే మింగేసిందే, దాన్నే అంటావు? ఆహా, దాని తల్లి మీద అంత ప్రేమ ఉన్నవాడివి, దానికో సవతల్లిని తెచ్చిపెట్టావే, దీన్నేమంటావు? అది నా స్వవిషయం అంటాను, నీకు మాట్లాడే హక్కు లేదంటాను. అంత అక్కడగలవాడు అయితే దాన్ని నీతోనే తీసుకెళ్ళమంటాను. తప్పకుండా తీసుకుపోతాను, కానీ నా చెల్లెలి కూతుర్ని ఒక అనాథగా తీసుకుపోదలుచుకుంటే అది ఆ పసిగందుగా ఉన్నప్పుడే చేసి ఉండేవాడిని. ఇప్పుడు మా ఇంటి మహాలక్ష్మిగా సగౌరవంగా తీసుకుపోతాను. మా అబ్బాయి ప్రసాద్తో దాని పెళ్లికి వెంటనే ఏర్పాట్లు చేయించు, వస్తాను. ఆ కొత్తగా చేరిన వాళ్ళు ఎంతమంది అయ్యా? 11 మందా? సరే,
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై. గంగరాజు నువ్వా, నీకెక్కడేం పనిరా? కోతలకి అమాయకుల్ని మోసం చేస్తావా? పద అయ్య గారి దగ్గరికి. నిన్ను సస్పెండ్ చేయిస్తా. అది నీ అబ్బతరం కాదు. అలా చూస్తారేమయ్యా, దొంగ లెక్కలు కట్టి మీకు జీతాలు ఇస్తుంటే అది ఏమిటి అని అడిగితే నన్ను సస్పెండ్ చేయిస్తాడట. తిరుపతి గుమస్తా గారు, గుమస్తా తిరుపతి, గుమస్తా తిరుపతి, గుమస్తా తిరుపతి. ఏమిటి గోళ సార్? ఇతను ఈ టేబుల్ కింద రహస్యాలు నాకు తెలుసురా రంగా. వచ్చే నెల నుంచి వాళ్ళ విషయాలు నువ్వే చూడు. నాతో ఉండు, ఏం చేయాలో నీకు నేను చెప్తాను. ఇదిగోరా లిస్టు. ఇక నీకు మిగిలింది రెస్ట్. నిన్ను చేస్తాను రా రోస్టు. రండి రండి, జీతాలు ఇస్తాను రండి. గురు పాపా, ఏమిటిది, ఏమైంది నీకు? గర్భం. పది రోజుల నుంచి నువ్వు కనిపించలేదు కదా, పది నెలల గర్భం అయింది. అవును, నీకేమైంది గురు? ఇంత జరిగితే నాకు కబురు కూడా లేదు. అయినా నేనేవన్నీ బజార్లో పాలముకు బతికే అనాథిని, నాకెందుకు చెప్తారు? పాపా, ఒక చెయ్యలేనివాడి నేను, నీ బతుకులో చేయుతూ ఇవ్వగలను, నన్ను మర్చిపో. చాలా బాగా చెప్పావు గురు. నీ చెయ్యి, ముక్కు, నోరు ఇవా నాకు కావాల్సింది. నాకు మాత్రం లేవేటి. నాకు నువ్వు కావాలి గురు. కావాలంటే నా రెండు చేతులు ఇస్తాను, తీసుకో. నా పంచ పేడాలు నీ పాదాల దగ్గర పెడతాను, పట్టుకుపో. అంతేకాని నువ్వు కావాలి గురు, నువ్వే కావాలి. శభాష్ తమ్ముడు, మంచి పాపనే ఎంచుకున్నావు. అవును, ఈవిడెవరు? మా అక్క. హాయ్ వదిని. నమస్కారం వదిని. సరే గాని అంతలో ఇదేమిటి? ఇదా చిత్తూ నా బొడ్డు. లోపలికి రావడానికి ఏసం గాని నాకు నిజంగా పిల్లల్ని కనాలని చాలా ఆశగా ఉందని. మీ తమ్ముడితో చెప్పు, చెయ్యలేనోడంట నన్ను చేసుకొని అంటున్నాడు. అవును, పిల్లల్ని కండానికి చెయ్యేందుకు దిని. నువ్వు కొంచెం నోరు మూస్తావా? తమ్ముడు, నిన్ను చూడాలనిపించి వచ్చాను. పిన్నికి తెలియకుండా వచ్చాను, ఇక బయలుదేరతాను. నువ్వు చూసావు కదక్క, వెంటనే తగ్గిపోతుంది, తొందరలోనే ఇంటికి వచ్చేస్తాను. వెళ్ళాక అక్క, ఈ దేవిని కూడా తీసుకెళ్ళు. అలాగే లేరా, ఇద్దరు చిలకా గోరింకల్లా ఉన్నారు. కాపు నీ ఊపు. ఓహో, గ్రంథాలు కూడా నడిపిస్తున్నావు మరి. నా బిడ్డ బతుకు అన్ని విధాలా నాశనం చేయాలని డిసిషన్ తీసుకున్నావా? ఎవరు? అత్తమ్మారా, నమస్కారం అండి. షట్ అప్. ఎవరా నీకత్త? పో బయటికి. సార్ సార్లే, మా అంతా పెట్టుకోక, అసలే ఆసుపత్రిలో ఉన్నావు, పక్క బెడ్ ఎక్కించేస్తాను. పద పదని లేబర్ ఫెలోస్ పదరా, నీకు పెడతాను ఫుడ్. నేను ఇక్కడ కళ్ళు తాగిన కోతలా గంతులేస్తుంటే మీరేమిటండి డ్రంకన్ మంకీలా విస్కీ తాగుతూ కూర్చున్నారు? నాకు సమాధానం చెప్పండి, మీ కూతురు పేడ ఎప్పుడు వెలగడవుతుంది? గీత, లక్ష్మి నాకు ఇష్టం లేని కూతురైనా నా కూతురని ప్రపంచానికి అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నట్టుండి దాన్ని బయటికి తరివేస్తే మన పరువు వీధులు పడుతుంది. సత్యం ఏదో ఉద్ధరిస్తాడని ఊరిళ్ళు కదా, చూద్దాం రెండు రోజులు, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, టేక్ ఇట్. శాంభవి వస్తున్నానండి. రేపు ఉదయమే పట్నం ప్రయాణం, లక్ష్మితో అబ్బాయి పెళ్లికి తాంబూలాలు పుచ్చుకోవాలి. ఇదెక్కడ తదినండి, పుట్టింటి వాళ్ళే అది అడుగు పెట్టించోట అడుగు తినాలంటుంటే దాన్ని మన ఇంటికి తెస్తానంటారే? శాంభవి, వాళ్ళ నమ్మకం అబద్ధమని నిరూపించడానికే ఈ పెళ్లి. చూడు, ఊరంతా నా మాట మీద నడుస్తుంది. ఇంట్లో ఈ ఒక్కసారికి నువ్వు నా మాట వినాలి. పైగా అది పరాయి పిల్ల కాదు, నా చెల్లెలు కూతురే. అది అక్కడ కష్టాలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. రేపది కోడలిగా వచ్చాక నీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పట్నం వెళ్ళి వచ్చారా? అవును. ఏమిటి, మళ్ళీ పంచాయతీ ఏమన్నా పెట్టారా? అదేనండి, ఊళ్ళో కాపుసారా కాయకూడదని తీర్మానించుకున్నాం కదా. అవును. సూర్గడి కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడట, మళ్ళీ కొట్టు తిరుగుతాడట. ఏదిరా కోర్టు ఆర్డర్? అదేనండి. ఏ కోతురా సుఖంగా బతుకుతున్న జనం బతుకులకు నిప్పులు పెట్టమన్నది? 1,000-2,000 లంచాలు ఇస్తే సరి, ఎన్ని ఆటలైనా పుడతాయి. దిక్కున్న చోటు చెప్పుకో, ఈ ఊళ్ళో మాత్రం సారాంబడానికి వీల్లేదు. ఎవరన్నా ఏమిటి దొద్దిన్న? ఆ
డాక్టర్. నరాలు బాగా చిట్లే, ఆయన చూపు రావడం చాలా కష్టం. కళ్ళేవా? ఉన్నాయి, కానీ ముచ్చటగా మూసుకు తిరుగుతున్నారు. అదేమిటి? భక్తులు ఇష్టం అండి, కొంతమంది మూసుకు తిరుగుతారు, కొంతమంది తెరుచుకు తిరుగుతారు. నిద్రలేచి ఎవరి ముఖం చూశాను, కాయ దొరికితే పూలు దొరకలేదు, పూలు దొరికితే కాయ దొరకలేదు. మీరేం బాధపడకండి, పూలు నా దగ్గర ఉన్నాయి, కాయ మీ దగ్గర. మీరు ఏమీ అనుకోకపోతే పూజ పార్ట్నర్షిప్ లో చేసుకుందాం. ఎందుకులేండి? మొహమాట పడకండి, ఆలోచిస్తే పంతులు గంట వాయించి వెళ్ళిపోతాడు. రండి రండి, వదలు, త్వరగా రండి. పంతులు గారు, పంతులు గారు, అలా తలుపులు మూసేసారేమిటి? మరి మా జాయింట్ కొబ్బరికాయో? సారీ, వీ డోంట్ ఓపెన్ ఆఫ్టర్ క్లోజింగ్, కమ్ టుమారో. మీరే కొట్టుకోండి. అయ్యో, వీడు మామూలు పంతులు కాదు, ఇంగ్లీష్ పంతుల్లా ఉన్నాడు. మంత్రాలు కూడా ఇంగ్లీష్లో చదువుతాడో ఏమిటో. కొబ్బరికాయ ఇటు ఇవ్వండి, ఇవ్వండి, ఇలా రండి, దీని మీ చెయ్యేయండి, దేవుణ్ణి తలుచుకోండి. భలే కొట్టారండి. ఆ ఒట్టి వాటర్ కాయండి, పూలు తీసుకోండి, వెయ్యండి, దన్నం పెట్టుకోండి, ఇదిగోండి. అరే, ఆ అదృష్టం అంటే మీదే. నాదే ఉంది, కాయ కొట్టడంలో మీ ప్రతిభ చూపించారు. వెళ్ళొస్తాను. ఏమండి ఏమండి, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ప్రతి శుక్రవారం వస్తాను. అయితే నేను వస్తానండి, ఈసారి కాయ నాది, పూలు మీవి. చూద్దాం. చూద్దాం కాదండి, చూసుకుందామనండి. అయ్యయ్యో, అడ్రస్ అడగడమే మర్చిపోయాను. రాక్షసి పేరు చెప్తేనే ప్రమాదం అంటే పెళ్లి మాటలకు బయలుదేరారు. ఇప్పుడు మీ కంటి చూపే లేకుండా పోయింది. నేనేం చేదురా దేవుడా. నాకేం కాదు, నువ్వు కాస్త స్థిమితంగా ఉండు. ప్రసాద్, ఏనన్నా? నీకంతా చెప్పాను కదా, పట్నం వెళ్ళి ముహూర్తాలు నిశ్చయించుకున్నాను. ఇంకా ముహూర్తాలు ఏమిటండి, మళ్ళీ ఏం తెచ్చిపెట్టాలని? లక్ష్మీదేవి లాంటి కోరల్ని తెచ్చిపెట్టాను. శాంభవి, ఈ ప్రమాదం లక్ష్మీ వల్ల జరగలేదు, నువ్వే. సుమహాని బయలుదేరుతూ ఉంటే లక్ష్మిని అనవాని మాటలు అన్నావు, అయిష్టంగా బయలుదేరావు, అందుకే ఇలా జరిగింది. నాన్నా ప్రసాద్, నువ్వు వెళ్ళిరా బాబు. అలాగే నాన్న, వస్తానమ్మా. ఆటో ఆటో ఏ ఆటో 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 అదేమిటండి మీరెక్కారు? ముందు ఆటో పిలిచింది నేను. ముందు ఆటోలో కూర్చున్నది నేను. నాకు ముందు మీరు ఎక్కేశారు, నేనేం చేయను? తూర్పుకి తిరిగి దండం పెట్టండి. ఆటో, మీ ఊళ్ళో తూర్పు ఎటో తెలియదండి. ఆటో, తూర్పు వీధికి వెళ్ళు. అరే, మీరు అక్కడికేనా? నేను అక్కడికి వెళ్ళాలండి, నన్ను కొంచెం దింపేస్తారా? ఆడపిల్లలు వెంట పడితే చంపేస్తారు. ఆటో పోనీ. ఆటోలో ఆటం బాంబ్. ఆటో ఏమండి? ఎవరండి? ఏమండి ఏమిటండి? ఏమండి ఏమండి? అయ్యో ఏమండి? ఏంటక్క? ఏంటి ఇతనే తూర్పు విధి ఇంటి కూడా? ఓహో, ఏం బాబు, ఇంటి కూడా వచ్చేసావా? అయితే నేను తూర్పుకు పంపించాల్సిందే. ఎవరినో? ఏమిటండి, ఏమిటిది, చాలా డర్టీగా ఉంది. మీరు నన్ను కొడితే నేను మిమ్మల్ని తిరిగి కొడతాను, కానీ కొట్టను, ఎందుకంటే నేను చాలా మర్యాద వస్తుంది, అది విషయం. ఏంటని బోడి మర్యాద? ఇదే వద్దంటున్నాను. నడమంత్రం మాణిక్యాలరావు గారి ఇల్లు ఇదే కదా? పేరు కూడా తెలుసుకున్నావా నాయన? మాణిక్యాలరావు గారి మొదటి భార్య గారి అన్నగారు అనపర్తి సత్యమూర్తి గారు పెద్దమజిపాలెంలో ఉంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కొడుకుని నేను. నా పేరు ప్రసాద్ బీకామ్. నేను పెద్దమజిపాలెం రూరల్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను. ఇది ఒక్క నిమిషం చేయిస్తారా? మా నాన్నగారు మీ నాన్నగారికి రాసిన ఉత్తరం, కావాలంటే చూడండి. అయ్యో అయ్యో అయ్యో, అతను మీ మామయ్య కొడుకు ప్రసాద్ రా, మీ అక్కయ్యని పెళ్లి చూపించడానికి వచ్చాడు. ఓ గాడ్, సారీ బావా. పర్వాలేదులే, రాగానే బావుకు బాగా మర్యాద చేశారుగా. కమ్ ఇన్ బాయ్, ప్లీజ్ కమ్ ఇన్. టెలిగ్రామ్ ఇస్తే నేనే స్టేషన్కి వచ్చేదానిగా. కమ్ కమ్. నేను తెస్తాను బావా, మీరు వెళ్ళండి. ఈ ఉత్తరం తెలుగులో రాశారు, నేను చదువుకుంటా. ఓ, ఇంగ్లీష్లో అయితే నేనే రీడ్ చేసేదాన్ని. రా బాబు రా. లక్ష్మి బాబు టిఫిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సరే.
సర్వీసింగ్ చేయమా. షీ డౌన్ బాయ్ షీ డౌన్. కంగారు పడకు బావా, మా అమ్మ ఎప్పటికైనా అమెరికాలో స్థిరపడాలనుకుంటుంది, అందుకని అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడాలని ట్రై చేస్తుంది. కూర్చో. మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఆపరేషన్ డేట్ ఇంకా నిర్ణయించలేదండి. బేబీ, బావకు బాగా సర్వీసింగ్ చేయమా. స్వీట్ తీసుకోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. ఈ రోజున సిగ్గులు ఎగ్గులు పడకూడదు, అంత మోడర్న్. అవునక్క, మోడర్న్ అంటే ఏమిటో నువ్వు అమ్మని చూసి నేర్చుకోవాలి. యూ చిల్లి. చిల్లి కాదండి, సిల్లి. కరెక్ట్. ఏమండి, ఎక్కడున్నారు? మనిద్దరం కొంచెం ట్యూషన్గా మాట్లాడుకుందాం. ట్యూషన్? కొంపు తీసి మావయ్యకి మీ అమ్మ ట్యూషన్ చెప్తుందా? కాదు కాదు బావా, ప్రైవేట్గా మాట్లాడుకుందాం అనడానికి ట్యూషన్ కానీ కన్ఫ్యూజ్ అవుతుంటుంది మా అమ్మ. ఇక్కడంతా మా నాన్న చెప్పినట్టే ఉంది. అయితే అన్ని విషయాలు తెలుసుకునే వచ్చావు బావా? అవును, ఇక్కడ పరిస్థితులన్నీ మా నాన్న చెప్పారు. ఇన్నాళ్ల లక్ష్మి కన్నీళ్లు కష్టాలు తీరాలనే ఆశతో లక్ష్మిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో వచ్చాను. అక్క కంగ్రాట్స్. ఇన్నాళ్ళు నీ తమ్ముడే నీ లోకం అనుకున్నావు, ఇప్పుడు ఈ లోకాన్నే మరిపించే మనిషి వచ్చాడు. నీ బాధలన్నీ గట్టెక్కే. థ్యాంక్స్ బావా. నువ్వు థ్యాంక్స్ చెప్పావు సరే, కానీ మీ అక్క ముక్కు మీద కోపం ముఖానే ఉందే. అదే లేదు. ఏ లక్ష్మి, ఇక్కడున్నావా? మీ అక్క తమ్ముల ప్రేమ అమర ప్రేమలా ఉందే. అంతకన్నా తీయనిది కదా ఆలు మగల ప్రేమ. అబ్బో పర్వాలేదు, మాటకారివే. మూతపడిన నా గొంతులో కొత్త రాగాలు పలికిస్తున్నదే మీరు. ఇక ఈ జన్మకి నోచుకోలేదన్న పదవి మీరు నాకిస్తున్నారా? చచ్చా, కంటి తడి పెట్టక లక్ష్మి. ఆడదాని కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేను. ఈ కళ్ళల్లో తీయటి కళ్ళలు నిండాలి. ఆ కళ్ళలన్నీ మన కాపురంలో పండాలి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు తెలుసా? తొందరలో ముహూర్తాలు పెంటించమని మీ నాన్నగారితో చెప్తాను. ఓకే? అంతవరకు ఏం చేయను. నా పేరు జపిస్తూ నిద్రపో. కడవరకు ఇలాగే మీ పేరు తలుచుకుంటూనే కన్ను మూయాలనంతండి. అలాంటి మాటలనుకు లక్ష్మి, నూరేళ్లు బ్రతకాలని కోరుకోవాల్సిన సమయం ఇది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానుగా. నిత్య సుమంగళి భావ, నిత్య సుమంగళి భావ, నిత్య సుమంగళి భావ. పవిత్ర
ప్రభాత సరస్సులో విరిసిన సువర్ణ సుమం ఇది. శాల కుమారి కులుకుల చలాకితనం ఇది. వయారి వరుధిని వధువుగా వరించు వరం ఇది. పలకరించు పొంగుల్లో పన్నీటి తానమాడాలంట. కన్నారా కన్నారా కన్నికలల్లారా గుమ్మల్లో నిలిచిన స్వర్గం గుర్తుపట్టిన పున్నాల కోట కోరి మరి వచ్చిందంట. కొన్ని జన్మాల దాకా మహారాణి నేనేనంట. పిడికెడంత గుండెల్లో ఈ పైడి కొండ పట్టిదట. కన్నారా కన్నారా కన్నికలెల్లారా గుమ్మల్లో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా. కన్నారా కన్నారా కన్నికలెల్లారా గుమ్మల్లో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా. నాన్న ఉత్తరంలో రాసినట్టుగా పురోహితుని కాంటాక్ట్ చేశాను. ఈ సంవత్సరానికి ఇది ఒక్కటే ముహూర్తం అట, తీసుకెళ్ళి మీ నాన్నగారికి. అయితే 12 రోజులే గడువు ఉంది. మంచిదండి, నేను బయలుదేరుతాను. పదబాబు పెళ్లికి 2 రోజుల ముందు హర్లీ బర్లీగా రావా? హర్లీ బర్లీగా కాదు బావా, ఎర్లీగా రమ్మంటుంది. నువ్వు ఇంగ్లీష్ మర్చిపోక ముందే కారెక్కు. అదేమిటండి అదేమిటండి, అబ్బాయికి ఇంగ్లీష్ బుద్ధిగా తెలిసినట్లేదు. నీ ఇంగ్లీష్ వాడికి సత్యనారాధులే, నువ్వు ఆశ్చర్యపడకు. మీ అక్కతో చెప్పు, హర్లీ బర్లీగానే వస్తాను. మెట్రిమనీలో గివింగ్స్ అండ్ టాకింగ్స్ అంటే ఇచ్చిపుచ్చుకోవడాల మ్యాటర్ ఏమైనా మాట్లాడారా? ప్రసాద్ అలాంటి వాళ్ళ కనిపిస్తాం లేదు గీత. మనం కనిపిస్తున్నావా? పైన టాప్ వేరు, లోపల బాటం వేరు. ఇదిగో ముందే చెప్తున్నాను, నేనేమి స్పెండ్ చేయను. లక్ష్మిని కట్టుకున్న చీరతో అత్తారింటికి అట్టాగే పంపిస్తాను. నో వేస్టింగ్ మనీ. వండర్ఫుల్ గీతారాణి గారు, ఫెంటాస్టిక్. అనాథ శరణాలయాల్లో మీ స్పీకింగ్లకి అందరూ చప్పట్లు కొడతారు కదూ, ఇప్పుడు మీరు ఇచ్చిన లెక్చర్కి నేను ఈల కొడుతున్నాను. గోపి ఏమిట్రా నువ్వు వాగేది? అదే, అనేది రామా ఆడేది డ్రామా. షటప్. ఒరే ఎందుకురా నన్ను ఇలా విసిగిస్తావు, అన్నిట్లో హెడ్ పెడతావు, న్యూసెన్స్ గా ఉంది. హెడ్ పెయిన్ హెడ్ పెయిన్. గీత అసలు వీడిని నెత్తికెక్కించుకున్నది నువ్వు కదూ, పెద్దవాళ్ళని ఎదిరించి ఇంత జులాయిగా మాట్లాడే సంస్కారం లేనివాడు ఇంతవరకు మా వంశంలో పుట్టలేదు. నడమంత్రం మాణిక్యాలరావు గారు, మీ వంశ ప్రతిష్టకి నమో నమః. సంస్కారం గురించి మాట్లాడేది మీరా? ప్రపంచమంతా ఆడదాని జీవితంలో చీకటి తెరలు తొలగించాలని పోరాటాలు చేస్తుంటే మీ ఇంట్లో మీ కన్న కూతురే మీ కంట పడకుండా తెరమరుగును దాక్కునే పరిస్థితి కల్పించిన మీది సంస్కారమా సభ్యత? కొడితే నిజాలు మూతపడవు సార్. అక్క ఈ ఇంట్లో పుట్టడమే పాపమా? పుట్టగానే తల్లి ప్రేమకి దూరమైన ఆడపిల్లని తమరు తండ్రి నీడ కూడా తాకరాదని శాసించడం న్యాయమా? అనాథులకు లక్షల విరాళాలు ఇచ్చే మీరు మీ ఇంట్లో ఉన్న అనాథకి ప్రేమ భిక్ష పెట్టలేరా? ఆగండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు అర్జెంటుగా 50,000 కావాలి. ఎందుకు? మా అక్క పెళ్లికి. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వరు? మీరేమన్నా ముష్టిస్తున్నారా? మా అక్కకు రావాల్సిన హక్కుని కక్కమంటున్నారు. నాకన్నా ముందు అక్కే ఈ ఆస్తికి వారసురా. గోపి మ్యాట్రిమనీకి అంత ఖర్చు ఎందుకురా? నేషనల్ వేస్ట్. లేదమ్మా, మ్యాట్రిమనీ కదా, మనీ చాలా అవసరం. మా అక్కని సంతోషంగా సాగనంపడానికి నాకు డబ్బు కావాలి. మీరు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాను. మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మా అక్క పెళ్లి ఘనంగా జరిపిస్తాను. కన్యాదానానికి మీరు వస్తే వందనం, రాకుంటే 100 వందనాలు. సైన్ ది చెక్. కోర్ట్ అంటే ఏమిటండి? అదేమైనా టెన్నిస్ కోర్టా బ్యాడ్మింటన్ కోర్టా? సంతకం చేసేయండి, ఆలోచించకండి.
చేస్తున్న పని? అక్క రుణం తీర్చుకుంటున్నారు. తమ్ముడు, ఇంతటితో మన రుణాలు తీరిపోతుందా? నీ ప్రేమ అభిమానం కంటే నాకు కావాల్సింది ఏముందో చెప్పు. ప్రేమకి అభిమానానికి పావు కిలో బియ్యం కూడా దొరకవక్క, నాకు చాలా పనులున్నాయి. ఇంకొక మాట మాట్లాడినా ఈ తమ్ముడి మీద ఒట్టే. సరిగ్గా పెళ్లి రోజే మీ ఆపరేషన్ డేట్ కూడా నిర్ణయించారు నాన్న. ఆ రోజు తప్పితే స్పెషలిస్ట్ దొరకడం కష్టం అన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఇందులో తెలియడానికి ఏముందిరా, నువ్వు అమ్మ లక్షణంగా పెళ్లికి వెళ్ళండి, మీతో లక్ష్మిని తీసుకురండి. మన ఇంటికి వెలుగొస్తే నా కంటికి చూపు వచ్చినట్లే కదా. బాగుంది, నేను వెళ్తే మీకు సాయం ఎవరుంటారు? ఆ పెళ్ళేదో వాణ్ణే వెళ్ళి చేసుకురామనండి. తథాస్తు, అమ్మ చెప్పినట్లు విను. చూడు, నీ ఫ్రెండ్స్తో వెళ్ళి నీ పెళ్లి చేసుకునిరా. నాన్న వెళ్ళు, వెళ్ళిరా బాబు. నాన్న జాగ్రత్తగా చూసుకోమ్మా. అది నువ్వు చెప్పాలా? కొత్త మనుషులతో కొత్త ఇంట్లో మరో కొత్త జన్మతో పోతున్న రోజుది. శాశ్వతంగా మీ నుండి సెలవు తీసుకువెళ్తున్న మీ కన్న బిడ్డ ఈ ఇంట్లో ఉండే చివరి క్షణాలు ఇవి. నన్ను ఆశీర్వదించండి నాన్న. నా తలరాత ఏమైనా నాకు ఈ జన్మనిచ్చిన బ్రహ్మ మీరు. మీ ముఖం ఒక్కసారి ఒక్కసారి చూపించండి నాన్న. ఇడ్డిని సాగనంపి అందరి తల్లిదండ్రులా మిమ్మల్ని బాధపడమనో కన్నీళ్లు పెట్టుకోమనో నేను కోరుకోవడం లేదు నాన్న. చిరునవ్వుతో ఒక్కసారి చేరదీసి ఆశీర్వదిస్తే ఈ జన్మకి చాలు. ఓ మాత్రాన్ని కూడా నేను నోచుకోలేదు నాన్న. పోనీలే నాన్న, కనీసం నేను కన్ను మూసే రోజున మా నాన్నవైద్య ప్రకారం ఇచ్చే ఆఖరి పుట్టింటి చేరేనా. సారిగా పంపించండి నాన్న. అక్క, శుభమాన్ని పెళ్లి చేసుకు వెళ్తూ రాళ్లతోనూ రాక్షసులతోనూ అశుభాలు మాట్లాడతావి? ఆయన ఒక మనిషి, అదొక జన్మ. ఆడపిల్ల పుట్టడమే అరిష్టమని నమ్మే కోట్ల మంది గుడ్డి జనంలో ఈయన ఒకడు. పుట్టింది ఒక ఆడదానికి, కట్టుకున్నది ఒక ఆడదాన్ని, కానీ తనకు పుట్టేది మాత్రం ఆడది కాకూడదని కోరుకునే మగ మృగం. చూడక్క, దృష్టి లేని వాళ్ళు నిన్ను దురదృష్టవంతురాలనుకున్నా నా అదృష్ట దేవత నువ్వేనక్క. ప్రేమ కోసం, పుట్టిటి కానుకల కోసం ఒకరడిగే కర్మ నీకేంటక్క? నువ్వు రక్ష కట్టి రక్షించావే ఈ కుడి చెయ్యి, ఇది ఎందుకుంది? నీకు రావాల్సినవన్నీ ఇవ్వడానికేనక్క. పద వెళ్దాం.
నా బ్రతుకు నట్టిట్లో ముంచుకు తండ్రి, నాకు నువ్వే గతి. బాబు ప్రసాద్. ఏమైందమ్మా? ఏముంది, అక్కడ ఏ ముహూర్తాన దీని మెళ్ళ తాళి కట్టేవో అదే ముహూర్తాన్ని ఇక్కడ మీ నాన్నకు ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జ్వరంతో స్పృహ లేకుండా పడున్నారు. ఈ రోజు అయినా తెలివి రాకపోతే బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. అలా గుడ్లు మిడగని చూస్తావేమే, పాకెట్లో అడుగు పెట్టావు కదా, ఇక మా నాశనం తప్పదు. అమ్మా ఊరుకోమ్మా, తను మాత్రం ఏం చేస్తుంది? నేను నాన్నగారిని చూసి వస్తాను. నేను కూడా వస్తున్నాను బాబు. వాకిట్లో అడుగు పెట్టావు కదా, మా నాశనం తప్పదు. వాకిట్లో అడుగు పెట్టావు, మా నాశనం తప్పదు. స్వామి, ఇంతకాలం ఎన్నో మాటలు పడ్డాను, ఎందరో నన్ను ఈసడించుకుంటారు. ఎక్కడైనా నన్ను ఒక మనిషిగా గుర్తిస్తారని కళ్ళు కట్టు వస్తే ఈ ఘోరమేమిటి? మావికి ఏమైనా జరిగితే మా అమ్మ ఒక నష్టజాతకురాలిని కన్నదన్న నింద నిజమవుతుంది. అది తప్పించడానికి నన్ను తీసుకెళ్ళిపో తండ్రి, తీసుకెళ్ళిపో. నానా, డాక్టర్ నాన్నగారికి బ్రీతింగ్ కష్టంగా ఉంది, ప్లీజ్ ఏమైందో చూడండి. లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి ఏమిటి పిచ్చిపోయి? లేదండి, నేను అడుగు పెట్టిన చోట అన్ని కష్టాలే. నేను బ్రతకూడదండి, నా వల్ల మావయ్యకి ఏమీ కాకూడదు. లక్ష్మి, అసలు మావయ్యకి ఏం కాలేదు, ఇప్పుడే స్పృహ వచ్చింది, కట్లు విప్పారు, చూపు కూడా వచ్చింది. అర్జెంట్ గా నిన్ను చూడాలంటున్నారు. అవును లక్ష్మి, పదా. నువ్వు మా అదృష్ట దేవతవు తల్లి శాంభవి. లక్ష్మి రావడంతోనే నీ పసుపు కుంకుమలు నిలిచాయి కదా, ఇప్పటికైనా నమ్ముతావా? లక్ష్మి సాక్షాత్తు వరలక్ష్మిని. నిజమేనండి, పాపిష్టి దాన్ని, నోటికొచ్చినట్లు మాట్లాడాను. ఈ లక్ష్మి మన పాలిటి భాగ్యలక్ష్మి. ఏమిటలా వింతగా చూస్తున్నారు? ఏం లేదు లక్ష్మి, నువ్వు రాగానే కళ్ళు పోయిన వాళ్ళకి తిరిగి కళ్ళు వస్తాయి, ఉన్న వాళ్ళకి 1000 కళ్ళు వస్తాయి. నువ్వు 1000 అందంగా కనిపిస్తున్నావు లక్ష్మి. ఏ మనసులో చూడడం లేదా? ఏముంది నీ మనసులో? ఈ అభాగ్యరాలకు అంటున్నది కళ, నిజమాని భయంగా ఉందండి. ఆడదెప్పుడు అభాగ్యరాలు కాదు లక్ష్మి, శక్తి స్వరూపిణి, మగవాడి మనుగడకు బలం, ఆలంబనం ఆడదే. ఏమో, ఆడదానికి మాత్రం మగవాడి దైవం. ఎలా, తల్లిని చేసే దైవమా? మాణికరావు హియర్. ఏంటి, ఫ్యాక్టరీ తగలబోతుందా? చూడండి నాన్న, అక్క పుట్టినప్పుడు వచ్చిన మిల్లు పుట్టింటి గడప దాటగానే మసైపోయింది. ఇంకా అక్క నష్టజాతకురాలంటావా? ఆడపిల్లలను అసహించుకునే మీలాంటి తండ్రులకి బుద్ధి చెప్పాలని భగవంతుడే ఇలాంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడు. చూడండి నాన్న,
పుట్టగానే కన్న తల్లిని పొట్టలు పెట్టుకున్న పాపిస్తుంది. దాన్ని పాదట్లోకి విసిరిపారే. అది నా కంటికి కనిపించకూడదు, దాని గొంతు నాకు వినిపించకూడదు. దీన్ని మీరంతా నిర్లక్ష్యంగా చూసినా ఇది మీ ఇంటి దీపంరా. మీ ఇల్లు ఇంత కలకలలాడుతుండడానికి కారణం ఈ అదృష్ట లక్ష్మీరా. నా తలరా తేవేనా, నాకే జన్మనిచ్చిన బ్రహ్మ మీరు. మీ ముఖం ఒక్కసారి ఒక్కసారి చూపించండి నాన్నా. నట్టింట్లో నా లక్ష్మణ్ అడిగాడు ఎంతకాలం గుర్తించలేకపోయాను. ఇప్పుడు అర్థమైందమ్మా, నువ్వు నా భాగ్యరేఖని నన్ను మన్నించమ్మా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. సార్ టెలిగ్రామ్ వచ్చింది సార్. టెలిగ్రామా? ఎవరికి? శ్రీమతి లక్ష్మీప్రసాద్ గారికి. ఏమిటో చదివది? మాణిక్యరావు గారి మిల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆయన కారుకి యాక్సిడెంట్ అయింది. శవం కూడా కారుతో పాటే తగలబడిపోయింది. చూడండి, మీరంతా అప్పులిచ్చింది కోటీశ్వరుడు మాణిక్యరావు గారికే కానీ కూటికి లేని బికారికి కాదు. ఆయన పోయినంత మాత్రాన మీ డబ్బుకొచ్చిన ఆపదేమీ లేదు. మొత్తం ఆస్తినంతా తెగనమైనా సరే మీ బాకీలు తీరుస్తాను. నాకు 4 రోజులు గడిపివ్వండి. అలాగే బాబు. నమస్తే. కుర్రవాడు చిన్నవాడైనా మాట మీద నిలబడతాడు. అందుకేగా వెళ్ళిపోతున్నాం. బాబు, సరుకంతా ధ్వంసం అయిపోయింది. 4 రోజుల్లో అప్పులు ఎలా తీరుస్తావు? కలిమూలేములు అక్క చెల్లెళ్ళే కదా. తల్లి పోయినా సవత్తల్లితో సర్దుకోక తప్పదు. ఏం పాప, ఇప్పుడైనా పాలు పోస్తావా? నీ నోటికి రుచించేది అంబాజీ పెట్ట ఆమదం. కావాలంటే అదొక డబ్బా ఇచ్చి పంపిస్తాను, తాగు. డబ్బాలు నాకెందుకే, మీ గోపిగాడికి వాయించుకొని ముష్టడుకుంటాడు. ఆస్తంతా మీ బజన్న పడుతున్నాడంటగా ఇంకా వాడి మీద ఆశ పెట్టుకుంటే ఒట్టిపోయిన గొడ్డు అయిపోతావు. జాగ్రత్త, నోరు మూసుకోరా గొడ్డు గడ్డు కొడక. బజార్ పడ్డానికి గోపి బాబే నీలా బజార్ మనిషి కాదు, చూస్తా ఉండు. వాడి సంగతి నీ సంగతి. లాయర్ గారు, కోర్టు ఆర్డర్ ప్రకారం మేము కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్తున్నాం. ఇవిగోండి తాళాలు. అమ్మా, ఎక్కడికి బాబు మనం వెళ్ళేది? అదృష్టాన్ని నమ్ముకున్న కుటుంబం కదమ్మా, మనల్ని అదృష్టం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. అత్తమారు దండాలండి, మీరేమనుకోకపోతే మా ఇల్లుందండి. ఇల్లు చిన్నదిగా ఉన్నా ఎల్తురుగా ఉంటుందండి. సంకోచించకండి, వేదరికంలో ఉన్నా మాది గొప్ప వంశమేనండి. పదండి పదండి, రండమ్మా. లక్ష్మి, ఎవరు కావాలి సార్? గోపి బాబు ఇంట్లో లేరా? ఇల్లు కోర్టుకు అప్పచెప్పి ఇప్పుడే వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళిపోయారండి. అయ్యో, ఎక్కడికి వెళ్ళారా? వాళ్ళు వెళ్తున్న అడ్రస్ ఏదైనా చెప్పారా? మాకు తెలియదండి. ఇప్పుడు ఎలా అండి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు? బహుశా మనోరు వెళ్ళి ఉంటారు లక్ష్మి. లేదండి, అలా మా తమ్ముడు ఎప్పుడు చేయడండి. వాడిది ఇచ్చే చెయ్యదని పుచ్చుకునే చేయగాదండి. భగవంతుడా, ఒక్కరోజులో మా తమ్ముడిని ఎక్కడి నుండి ఎక్కడికి విసిరేశావు? వాడి బీదరికం తట్టుకోగలడా? లేదండి, వాడు తట్టుకోలేడు, తట్టుకోలేడండి. లక్ష్మి, ఏమండి? మా తమ్ముడు చూడాలండి, వెంటనే చూడాలి. లక్ష్మి, ఏడోకు లక్ష్మి, ఏడోకు.
ఈ మహానగరంలో ఎక్కడైనా వెతుకుతాం. ఇదిగో వాళ్ళ అడ్రస్ నేను సంపాదిస్తాను, పద ఊరు వెళ్తా. ఇంత దూరం వచ్చి మా తమ్ముడిని చూడకుండా ఎలాగంటే వెళ్ళడం చూడాలి. నేను ప్రయత్నిస్తానుగా, పద. అత్తమూరు, ఇల్లు బాగుందా? ఎట్టా ఉన్నా మనం ఉన్నదే ఇల్లు, కట్టుకున్నదే ఇల్లాలు అనేవాడండి మా అయ్యా. ఆరు ఆవులు, ఎనిమిది గేదెలు నాకు అప్పచెప్పి చచ్చిపోయాడండి. పాలమ్మ కూడా చిన్నతనం కాదండి, పది మంది కడుపులు నింపి మిగిలిందంతా మన కడుపు నింపుకోవడం, దేవుడికి పాలాభిషేకం చేసినది పుణ్యం అని చెప్పేవాడు మా అయ్యా. ఇదిగండి పాలు తీసుకోండి. పోనీలేమ్మా, బీద పట్టుకు పుట్టినా నీ కన్న తండ్రి నువ్వు మర్చిపోలేదు. ఏం గోపి, నువ్వు మాటి మాటికి మాతో పోట్లాడేవాడివిగా మీ లక్ష్మక్క కోసం. ఆయన పోయారని తెలిసి కూడా అది రాలేదు. షీ డిడ్ నాట్ కమ్. మనం ఎక్కడున్నామో అక్కకి తెలియదు కదా మా రావడానికి, అందుకనే ఉత్తరం రాస్తున్నాను. అందుగానే తప్పకొస్తుంది. లక్ష్మి, లక్ష్మి! ఏమిటండి? ఓహో, తమరు ఇక్కడున్నారా? లక్ష్మి, నీకు చాలా ఇష్టమైనది ఒకటి తీసుకొచ్చాను, ఏమిటో చెప్పు. మా తమ్ముడు అడ్రస్ తెచ్చారా? అరే చాలా కరెక్ట్గా చెప్పావు. అడ్రస్ కాదు, ఏకంగా ఉత్తరమే తీసుకొచ్చాను. ఇదిగో ఇవ్వండి, చూడండి చూడండి. ఏమి రాశాడు, ఎక్కడున్నాడట? ముందు ఉత్తరం ఇవ్వండి. ఇక్కడ నాకు ముద్దు ఇవ్వాలి. ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ. అబ్బా, మీకు ఎన్ని ముద్దులు కావలిస్తాను ముద్దులు ఇస్తాను. ముందు ఉత్తరం ఇవ్వండి. ముందు ముద్దులు. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి, ఏమైంది? అమ్మా అమ్మా, ఓసారి లారా. ఏమిట్రా, ఏమైంది? లక్ష్మి మైకి వచ్చి పడిపోయింది చూడు. ఏమిటమ్మా, ఏమైంది? నానా, లక్ష్మిని చూస్తుండు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. ఒరే, ఈ పడిదానికి డాక్టర్ ఎందుకురా? నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇన్నాళ్ళు మనవడి కోసం నేను చేసుకున్న పూజలు ఫలించాయి. నా చెట్టు తల్లి ఏమండి, మీరు తాత కాబోతున్నారండి. చాలా సంతోషం. అరే ప్రసాద్, గోపి వాళ్ళకి అర్జెంట్ గా ఈ విషయం తెలియపరచాలి. లక్ష్మి నువ్వుండ్రా, రామ్మా. లక్ష్మి, ఈ గుళ్ళో దేవుడు ఏ బిడ్డను కోరుకుంటే ఆ బిడ్డను వరమేస్తారు తెలుసా? అయ్యో పాపం, మీరు మగబిడ్డని నేను ఆడబిడ్డని కోరితే కన్ఫ్యూజ్ అయిపోడు దేవుడు. అదేం కాదు, ఇద్దరిని ఇస్తాడు. లక్ష్మి, మగబిడ్డ పుడితే స్వామికి అభిషేకం చేద్దాం. ఆడపిల్ల పుడితే దీపారాధన? అదేనయ్యా, తను కాలిపోతూ లోకానికి వెలుగునిచ్చే దీపం లాంటిది ఆడది. ఎంత ముందడుగు వేసినా ఆడదాన్ని ఒక అడుగు వెనకే ఉండమంటుంది లోకం. ఎందుకు అబ్బా, మళ్ళీ సీరియస్ అయిపోయావా? నేను ఒక ఆడపుట్టికే పుట్టానుగా. లక్ష్మి, పూలు 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 మురే ముప్పాల మల్లే పూలు కనక. ఏ పూలపై ఎల్లరా? కొబ్బరి చిప్ప. మల్లెపూలు కొబ్బరి చిప్ప. నువ్వు పూలు కూడా అమ్ముతావా? పార్ట్ టైం జాబ్. పొద్దున్న ఫ్యాక్టరీలో కూలి రంగడు, సాయంత్రం వీధుల్లో పూల రంగడు. మూడు మూరలు, రెండు నాకు, ఒకటి మా వారి పటానికి. మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని చూస్తే నలగని మొగ్గలా ఉన్నారు. మీకు దారం కట్టిన ఆ కీచకుడు ఎవరు? ఎవరు కట్టలేదు, కట్టబోతారు. వారెవరు తెలీదు. తెలీదా? తెలియకుండా ఆ పటం ఎలా వచ్చిందండి? అలా లోపల చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా, ఆకారం లేని బత్త కోసం ఫ్రేమ్ కట్టి ఇంతగా ఆరాధిస్తున్నారంటే రేపు పొద్దున్న ఆకారం ఏర్పడ్డాక ఎంతగా పూజించుకుంటారో చెప్పలేను. పూజకు వేళైంది, పూలిస్తారా? ఇదిగో తీసుకోండి, ఈ చెండు మొత్తం మీకే. డబ్బులొద్దు. అలా అనకండి, దేవుడి దయవల్ల నాకు కావాల్సినంత జాకెట్ మనీ ఉంది. అబ్బా చెమట కంపు. ఇదిగో పూలబ్బాయి, ఇలారా. కనకాంబ్రాలు మల్లే పూలు. మోరెంత? మోర ముప్పావాల. మీకు ఎన్ని మోరలు కావాలండి? ఒక్క మోర చాలు. ఒక్క మోర? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఆరు మూరలు పెట్టుకోవాలని నాకు ఆశగానే ఉంది. మా ఆయన ఊళ్ళో లేనప్పుడు ఎక్కువ పెట్టుకుంటే అనుమాన పడతాడు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏమండి ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? ఏదో పాపం కాళ్ళ మీద బతుకుతోంది. ఆహా,
కాళ్ళ మీద బతకడం అంటే ఏమనుకుంటున్నావురా? అది ఈ నిప్పు తిరుపతయ్య కూతురు, తప్పు చచ్చినా చేయదు, హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది, కాళ్ళు చేతులు నీలాంటి వాళ్ళకి విరిగితే కట్లు కట్టి తన కాళ్ళ మీద తను బతుకుతుంది. అలాగా ఆ కుంటివాడు ఎంత అదృష్టవంతులు. నువ్వు కూడా అదృష్టవంతుడివే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ కాళ్ళు చేతులు నేను విరగొడతాను, హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుందు గాని. మీ ముద్దుల తమ్ముడు గారు రేపు వచ్చేస్తున్నారు నిన్ను నన్ను విడదీయడానికి. అందుకేనా బుజ్జి పాపాయ్ గారు ఒడిలోంచి లేవడం లేదు? పడుకోండి, ఇక మీదట ఈ ఒడిలో చోటు. ఏ సుపుత్రుడు గారు రాత్రి మావుళ్ళు ఇక్కడే పవళిస్తారా? ఉయ్యాలు ఒకటి కొని పడేస్తాను. ఆ ఉయ్యాల్లో మీరే పడుకోండి, నేను ఊపుతా. ఇక్కడ ఊగే సుఖం అక్కడ ఎలా దొరుకుతుంది? ఏం చేస్తాం, చేసిన తప్పుకి శిక్ష తప్పదుగా. ఈ తప్పు మరెప్పుడు చేయొద్దంటావా? అది ఎలా అంటాను, బిడ్డను వద్దంటుందా తల్లి? ఏమండి, నా బిడ్డను ఒకసారి ముద్దు పెట్టుకోవాలని ఉందండి. అదెలా లక్ష్మి, నువ్వు వంగలేవు కదా. ఓ పని చేద్దామా? ఏమిటి? నువ్వు నాకు ముద్దు ఇవ్వు, నేను ఆ ముద్దు మన బిడ్డకి ఇస్తాను. ఓకే. లక్ష్మి, మన బిడ్డ ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? ఆ ముద్దు మళ్ళీ నీకిమ్మంటుంది. ఏం గురు, వదినికి గర్భం, ఏడో నెల, మంచిదే. మరి నీకేం వచ్చింది, ఇట్లా ఒంటరిగా తెచ్చాడుతున్నా? అక్క సీమంతం ఎలా చేయాలో అర్థం కావట్లేదు పాప, ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకటం లేదు. అన్నిటికీ సీరియసే. టట్టడాయ్, ఇదిగో పాప. ఎక్కడ ఎంత డబ్బు? మన గేదెల్లో ఒకదాన్ని అమ్మాను గాని, ఈ డబ్బు తీసుకుని వదిన గారు సీమంతం జామ్ జామ్ అని జరిపించి మన ఇంటికి తీసురా, ఆ తర్వాత నేను చూసుకుంటాను. పాప పున్నాల తోట కోరి మరి వచ్చిందంట, కొన్ని జన్మాల దాకా మహారాణి నేనేనంట, తిరిగెడంత గుండెల్లో ఈ పైడి కొండ పట్టేదట. కన్నారా కల్లారా కన్ని కలల్లారా, గుమ్మల్లో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా. వేళకు సరిగ్గా ఫోన్ చేయండి. అలాగే. క్షేమంగా వెళ్ళి పండంటి బిడ్డనికని తొందరగా వచ్చేయమ్మా. అవునమ్మా, రేపే ఇల్లుండో బిడ్డనికని తీసుకొచ్చినా మీ అత్తయ్యకి సంతోషమే. లక్ష్మి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పదమ్మా పద. వస్తాం బావా. రండి రండి, ఇప్పుడు ఇదే మన ఇల్లు. అత్తమ్మారు ఎవరొచ్చారో చూడండి. చాలు చాలేమ్మా ఈ దొంగ ఏడుపులు నంగనాచి నాటకాలు. మీ నాన్నగారు పోయినప్పుడు ఏమైంది ఈ ప్రేమంతా? అప్పుడొచ్చి మమ్మల్ని చూడాలనిపించలేదా? అమ్మా, అక్క ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే ఏమిటి గొడవ? ఆవిడ గారిని నేనే రమ్మలేదు, మన కడుపులకే ఠికాణా లేదు, కడుపుతో మరో మనిషి కూడానా? ఏమండి, మాణికరావు గారు అబ్బాయి మీరేనండి? అవునండి. నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. మీ తండ్రి గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత మీకోసం ఎంతగానో ప్రయత్నించాను, ఇప్పటికి మీ అడ్రస్ కనుక్కోగలిగాను. ఇది మీ నాన్నగారి తాలూకు ఇన్సూరెన్స్ చెక్, 5 లక్షల రూపాయలు. ఈ ఓచర్ మీరు సంతకం చేసి చెక్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. చూడమ్మా, అక్కను చూడగానే నంగనాచివని మహమ్మారివని తిట్టావే, మహాలక్ష్మి లాగా మన ఇంట్లో అడుగు పెడుతూనే 5 లక్షల రూపాయలు కురిపించింది, దీనికేమంటావు? లక్ష్మి, నేను కూడా ఒక తల్లికి బిడ్డనన్న సంగతి మర్చిపోయానమ్మా, నన్ను క్షమించు తల్లి. పిన్ని పిన్ని కాదమ్మా, అమ్మా అను అమ్మా.
చాలమ్మా, నాకు ఇంకే కొరత లేదు. చిట్టి తల్లి, ఏం బ్రదర్, మీ బాబు సచ్చిన్ ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిందని ఎగిరిపడుతున్నావా? నువ్వు కూడా సస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. కాళీగాడు గోపిబాబు గారితో మళ్ళీ గొడవ పడుతున్నాడక్క. ఉండు బాబా, నేను వస్తాను. Ah!
గోపి గోపి లక్ష్మికి ఏమైంది గోపి చెప్పు గోపి డాక్టర్ లక్ష్మికి ఎలా ఉంది ఆవిడకి అబార్షన్ అయి బిడ్డ మరణించింది ఆమె భర్త ఎవరు నేనే డాక్టర్ చూడండి మీ భార్య ఇక ముందు గర్భవతి అయితే ఆమె ప్రాణానికే ప్రమాదం ఇది మీరు గుర్తుంచుకోవడం చాలా అవసరం एक दो तीन चार पाँच छह सात आठ नौ दस ग्यारह बारह तेरह तेरे लिए दिन 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 से इंतजार आजा सनम आई बाहर मीरा पट्टा पगले उच्चर यंत्र दायरियो साहस समुसे ये रहा डिंगरी नी कु राजकुमारी लबिस्तुंदी रा अनि चपेड़ मागुरु तपेड़ा मांत्रिकड़ मीर नाकु नच्चर निजंगा ना निजंगा आई ते मनं चेतलो चेतलो कल्पकुनि ప్రేమ మశాలాని ఘాటుగా నూరుకుందాం అలాగే ఆడుతూ పాడుతూ పనిచేసుకుందాం అవును అప్పుడైతే అలుపుండదు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురే మున్నది అమ్మో భయంగా ఉంది ఇప్పుడు మా నాన్న వస్తే ఏడిశాడు బెదవ సోడా బుడ్డి మొహం ఇంత అందమైన మొహానికి అతనే నా ఫాదరు అని నాకు డౌట్ గా ఉంది అతను వచ్చేలోగా నా సైడ్ ఫోన్ ఫోటో తెచ్చాను తీసుకో చాలా బాగుంది అలా అయితే మూటా ముళ్ళే కట్టుకుని ముచ్చటగా కోరమండలికి కొడైకెనాలు పారిపోదాం వద్దు బస్ ఎక్కి బందర్ పోదాం అమ్మాయి వీడవరండి బాబు అమ్మాయి అమ్మాయి ఊరంతా తిరిగి తిరిగి ఒళ్ళంతా ఒకటే చిటచిటలాడిపోతోందమ్మా బాగా తెరిలే నీళ్లు స్నానం చేస్తే గానీ నిద్ర పట్టేటట్టు లేదు నాన్న నీ కాస్త నువ్వులే నాన్న బాగా అలసిపోయి వచ్చో నీకెందుకమ్మా శ్రమ బంగారు తల్లి నీ తాపీగా కూర్చుని కాచుకుంటాగా నీవి చొక్కా లోపల పడేసి వేడి వేడి కాఫీ పట్టరా నాన్న పాలు విరిగిపోయాయి నాన్న పాలు విరిగిపోయాయా అయితే డికాషన్ పట్టరామా అయ్యో కాఫీ పొడి లేదు నాన్న కాఫీ పొడి లేదా అయితే ఓ పని చెయ్యి ఆ మల్లెపూలు వేసి నూరిన మసాలా అవతల పారేసి మంచి మసాలా నూరు ఏమా కోరమండల్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో తెలియని వాడికి నా కూతురు కావాలా పంద్రాని బొంద లోపల ఉడిగిపోతానండి బయటకు వచ్చేగా తిట్టండి ఏ పాతకా పాత ఉప్పు కారం అందుకు మరీ తింటాను రా శనివారం నన్ను నరమోసం తప్ప మరి ఏం ముట్టుకోను నేను ములుగు ములుగు పర్వాలా చెల్ ములుగు ఉడకరా బాగా ఉండు నీ పని చెప్తాను కొంప తీసి కొంప ముంచడు కదా ఊరుకో అమ్మా నా దురదృష్టానికి నేనే ఏడవాలి నేను నవ్వుతూనే ఉన్నానుగా బావా అక్కను మరో 10 రోజులు ఇక్కడే విశ్రాంతి తీసుకునివ్వకూడదు వద్దు నే వెళ్ళాలి బిడ్డ పోయిన విషయం అత్తగారికి తెలిస్తే చాలా బాధపడతారు నేను ఆవిడ కోరిక త్వరలో తీరుస్తానని ధైర్యం చెప్పాలి తమ్ముడు రే ఎందుకు ఏడుస్తావు ఒక బిడ్డను కాపాడడం కోసం మరో బిడ్డను పోగొట్టుకున్నాను ఏ నువ్వు నా బిడ్డవు కావా అమ్మా నువ్వేనా వాడికి చెప్పమ్మా ఏంటి నేను ఇక బిడ్డల్నే కనలేనట్టు అంత అలా దిగాలుగా చూస్తారే అది కదా టైం అవుతుంది లక్ష్మి బయలుదేరుదామా जो अच्युतानंद जो जो मुकुंदा लाली परमानंद राम गोविंदा जो जो श्याम भवी नी उपलाटं चूस्तुंटे नी कोड़ा इंको बिड्डनी कनालनि उन्नट्टुंदी अवुना चाल्लेंडी संबडं कोतिकी वयसु वच्चिना कुप्पि गंतलकेम तक्कुव लेदु एवंडी ना मनोडु वच्चेसाडंडी ఆగండి 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 దిష్టి తీయాలి
ఏమిటిది? ఏడి నా మనవాడు ఎక్కడరా? ఒట్టి చేతులతో వచ్చి నిలబడ్డావేమే, మాట్లాడు. అది మరేం లేదమ్మా, ఒక ప్రమాదంలో లక్ష్మి గర్భం పోయింది. ఏమిటి, బిడ్డను చంపుకొచ్చిందా ఇది? ఎందుకా నీకు అంతర్జెంటుగా టెలిగ్రామ్ వచ్చి పిలిపించింది? ఏమే దౌర్భాగ్యురాలా, ఈ పాటి మంచి పని కూడా చేయలేకపోయావా? ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటావే? ఏం జాతకమేనిది? కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడు. నువ్వు కూడా నలుగురు బిడ్డల్ని కడుపులో నిమ్మి ఇంకా ఐదో సంతానంగా వీడికన్నావు, మర్చిపోయావా? అమ్మా లక్ష్మి, నువ్వు లాభలేవరమ్మా. ఏమండి అమ్మా? ఏమిటమ్మా అది, ప్రమాదాలు జరుగుతాయి, ఇలా గుండెలు బాదుకుంటే ఎలా? సాంభవి, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకో. అవునవును, మీ ముద్దుల చెల్లెడు కూతురు కదా, వెనకేసుకు నాకేం చేస్తారు? నా కడుపు ఎలా మండిపోతుందో మీకేం తెలుస్తుందండి. బాధపడకు లక్ష్మి, మా అమ్మ తీరే అంత, రెండు రోజుల్లో ఎప్పట్లాగా నేను ప్రేమగా చూసుకుంటుంది. అంతే అలా బాధపడ్డానికి కారణం అర్థం చేసుకోగలనంటే, అందుకే నేను తల్లిని కావాలి. లక్ష్మి నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నాకు బయట పనుంది, వెళ్ళొస్తాను. వాట్ ఈస్ దిస్ మిస్టర్ ప్రసాద్? ఎవరైనా పొరుగురు నుండి ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతారు, అదీగా నువ్వు కొత్తగా పెళ్ళైన వాడివి, ఉన్న ఊరు వదిలేసి పొరుగురు వెళ్తానంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైంది కదా సార్, అదే నా ప్రాబ్లం. ఏమండి మీరు వెళ్ళక తప్పదా? వెళ్తున్నానని అమ్మకు చెప్తాను. అమ్మా అనుకోకుండా నాకు ట్రాన్స్ఫర్ అయింది, నువ్వు కోపడకపోతే ఒక మాట చెప్తాను. ఏం చెప్తావురా? నీ పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోమంటావు, తల్లి లేని పిల్ల కదా అంటావు, కానీ చూడు దాని బిడ్డ నాకు తినేసింది, ఇప్పుడు నా బిడ్డ నాకు దూరం చేస్తోంది, నేను దాన్ని క్షమించలేనురా. అమ్మా ప్రసాద్, నువ్వు నిశ్చింతగా వెళ్ళు బాబు, లక్ష్మిని మీ అమ్మ జాగ్రత్తగా చూసే బాధ్యత నాది, సరేనా? ఆరోగ్య జాగ్రత్త లక్ష్మి, నేను వెళ్ళొస్తాను. అబ్బ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరే అబ్బా, అబ్బ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరే అబ్బా, వయ్యారాలా వెళ్ళువా వాటేస్తుంటే వారవ్వా, అబ్బ నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరే అబ్బా. సారీ తప్పైపోయింది, క్షమించాలి. ఇదిగో గుడ్ మార్నింగ్. అమ్మా అమ్మో వచ్చేస్తున్నాడు. అబ్బా 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 అబ్బా, అయ్యో ఎలా ఉన్నాడమ్మా, బతుకుతాడా చస్తాడా చెప్పను. నోట్లో పెడితే థర్మోమీటర్ పగిలిపోయింది. నోట్లో పెడితే పగిలిపోయిందా? సంకలో పెట్టు. చూశాను కరిగిపోయింది, కానీ నీ మనసే కరగలేదు. ఇతని చూస్తే పోలీసు వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయడం ఖాయం. అయ్యో బాబోయ్ ఎలాగైనా బతికించమ్మా, నన్ను జైలు పాలు చెయ్యొద్దు. అంత దేవుడి దయ, ఒళ్ళు పెనల్లా కాలిపోతుంది, డాక్టర్ని పిలుచుకున్నావు సార్, చూస్తూ ఉండు. పెనల్లా కాలిపోతుందా? అయ్యో అప్పా, ఆమ్లెట్. ఇంకాసేపు కోడి వేపుడు అయిపోయింది, ఇక వీడు బతకడు, ఇక వీడు బతకడు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. అయ్యో ఆయన వచ్చేలోగా ఈయన బతకడా? బతకడు, కానీ నువ్వు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే బతుకుతాడు. నాయనా రంగా,
పూలరంగ, పెళ్లి చేస్తాను నాయనా. నువ్వు చచ్చకు నాయనా, నువ్వు చచ్చి నన్ను చంపకు నాయనా, బతుకు నాయనా, బతుకు. ఏమిటి అడుక్కుంటాడు? మాట 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 ఇస్తున్నాను, పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మావయ్య. బతికాడు ఇక చావడు కదా. మరి పెళ్ళెప్పుడు? పెళ్ళా ఎవరికి? మల్లికకి. మంచి వరుడు దొరికాక. తగ మోసం కుట్ర. నేను నిన్ను తగా ఏం చేశాను? మల్లికకి పెళ్లి చేస్తానన్నాను గాని నీకిచ్చి చేస్తానలేదుగా మావయ్య. పోరా ఇందా ఉల్లిపాయ. అబ్బా ఇదా నీ దెబ్బ, ఈసారి చూపిస్తాను నా దెబ్బ. అబ్బా ఏం సార్, ఫ్లవర్ దగ్గర నుంచా? వైఫ్ దగ్గర నుంచండి. ఓ మన కేసు కాదన్నమాట. పోస్ట్ అన్ని దీనికి. కదా
అలు కన్నులకు కలికి కన్నులు ఎర్ర కలువ పూలు కదా అమ్మా లక్ష్మి, నువ్వు నన్ను క్షమించాలమ్మా. పుట్టింట్లో బాధలు పడుతున్న నిన్ను గట్టెక్కించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది నా తప్పేనమ్మా. కాదు మావయ్యా, అది నా దురదృష్టం. అది ఆ మాటే అబద్ధమని నిరూపించాలనుకున్నానమ్మా. నా చెల్లెలు అదృష్టవంతురాలు, దాని కూతురు దురదృష్టవంతురాలు కాకూడదనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడి నుంచి తీసుకుపోయి వేరే కాపురం పెట్టమని ప్రసాద్కి ఇవాళే ఉత్తరం రాస్తాను. ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాం మావయ్యా? మీకేం పోయే కాలం అండి, కోడలని కూడా చూడకుండా ఇంత పాప పని చేస్తారా? అయినా ఇదెక్కడ ఘోరమండి శాంభవ్ గారు, మేమెప్పుడు ఎరగం అమ్మా. ఏమే, మొగుణ్ణి ఊరికి పంపేసి మామతో సరసాలాడుతున్నావా? రాక్షసి, ఆడపిల్లలు నేను మనకి అది కన్నపిట్టలాంటిదే. బిడ్డైతే ఒంటరిగా ఉన్నప్పుడు మీద చేయాలా? ఎప్పుడు చూసినా దీన్ని వెనకేసుకురావడానికి ఇదనమాట కారణం. అసలు దీన్ని కోడలు చేసుకోవాలని పట్టుపట్టడంలో ఇదనమాట హాస్యం. కొడుకుని వెరి విధం చేసి మీ సరదా చూడవే. ఆ పిల్ల ముఖం చూసి చెప్పవే, ఇంత నింద వేసిన నిన్ను ఏం చేసినా పాపం లేదు. చిచి, నీ పాప చిన్నోట్ల నుంచి వచ్చిన ఆ మాటలు విన్న తర్వాత ఈ పిల్లకి ముఖం చూపించలేను, ఈ ఇంట్లో ఒక క్షణం ఉండలేదు, తక్షణం వెళ్ళిపోతా. అమ్మ లక్ష్మి, దేశంలో ఉన్న ప్రతి దేవుడి గుడికి వెళ్ళి నిన్ను కాపాడమని ప్రార్థిస్తాను. నన్ను క్షమించబ్బ. సార్ టెలిగ్రామ్. ఏమి సార్? మా అమ్మకి సీరియస్గా ఉందట, నేను వెళ్ళొస్తాను, కాస్త చూస్తూ ఉండండి. అమ్మా ఏమైంది నీకు? నాకేం కాలేదు. మరి టెలిగ్రామ్ ఏమిటి? నేనే ఇచ్చాను. ఎందుకు? అర్జెంటుగా నీకు రెండో పెళ్లి చేద్దామని. అమ్మా మతిపోయినా నీకు? ఇంకా పోలేదు నాయనా, ఈ గొడ్రాలితో ఉన్నమతి కాస్త పోకముందే నాకు మనవడు కావాలి. అమ్మా లక్ష్మి మరోసారి గర్భవతి అయితే ఆమె ప్రాణాలకి ముప్పు నీతో చెప్పాను కదా. అయితే అడవకమ్మా, లక్ష్మి వింటుంది. వింటుందిరా, కానీ బిడ్డని కనగలదా? దానికి జన్మలో అదృష్టం లేదు, అందుకే నీకు రెండో పెళ్లి చేసి తీస్తాను. నేను మాత్రం చచ్చిన చేసుకోను. నీ కొడుకునైనా నేను మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని. మరోసారి గర్భవతులైతే నా ప్రాణానికే ముప్ప, అందుకే నాకు దూరంగా ఉంటున్నారా? లేదు, నా వల్ల మీ వంశం నిర్వంశం కాకూడదు, కాకూడదు. లక్ష్మి, మీ లక్ష్మి చచ్చిపోయిందండి. లక్ష్మి ఏం మాట్లాది? లేని ప్రేమ నటించకండి, మిమ్మల్ని నమ్మను. మీరు నాకు ద్రోహం చేస్తున్నారు. ఇక నాకు బిడ్డలు కలగరన్న నిజం నా దగ్గరికి ఎందుకు దాచారు? ఎవరు చెప్పారు బిడ్డలు కలగరని? మీరు అత్తయ్యతో అంటుండగా స్వయంగా విన్నాను. అది కాదు లక్ష్మి. ఏది కాదు, పిల్లల కోసం బరి తప్పిస్తున్న నన్ను వదిలేసి మీరెందుకు తప్పించుకు తిరుగుతున్నారు? లక్ష్మి నువ్వు అమ్మ ఒకటే గోల, పిల్లలు పిల్లలు పిల్లలు. నాకు మాత్రం వద్దా పిల్లలు? కావాలండి, మీకు కావాలి. నేను గొడ్డుమూతను కాబట్టి ఇంకెవరి వల్ల నువ్వు బిడ్డలు కలాలనుకుంటున్నారు? అది అబద్ధం లక్ష్మి. నా బ్రతుకులు సుఖాలన్నీ అబద్ధాలేనండి. పుట్టినప్పటి నుంచి పుట్టిన దుఃఖంతో పెరిగి చివరికి మిమ్మల్ని నమ్మి మీ వెంట వస్తే మీరు కూడా నన్ను దుఃఖ పెట్టాలా చెప్పండి. లక్ష్మి లక్ష్మి అది కాదు లక్ష్మి, నాకు నీ మీద ఎలాంటి ద్వేషం లేదు. అయితే సూటిగా అడుగుతున్నా చెప్పండి, నాలో మాతృత్వం లేదా, మీలో మగతనం లేదా? Thank you.
భార్య యొక్క ముందు గర్భవతి అయితే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఇది మీరు గుర్తుంచుకోవడం చాలా అవసరం. నేను లక్ష్మికి ద్రోహం చేశాను. భగవంతుడా, నన్ను క్షమించి నా లక్ష్మిని కాపాడు తండ్రి. ఏమయ్యా, వీధి వీధి తిరిగి పూలు అమ్ముకునేవాడివి, ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయిపోయామే. ఏం లేదు, మోర్లకు మోర్లు పెట్టుకుని ఆ వీధిలో ఆడవాళ్లు పాడైపోతున్నారని మగవాళ్ల కంప్లైంట్ అంతే. ఓహో, ఆకలి 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 ఆకలి. ఎవరయ్యా నువ్వు? ఏమిటిది ఏమిటండి అన్యాయం? ఏమిటండి ఆకలి బాబు? ఇతనికి కొంచెం పిచ్చా. అవునండి, తిండి పిచ్చి. ఏడాది నుంచి మా జమీందారు గారు వీటితో వేగలేక చస్తున్నారు. ఈ ఊళ్ళో మంచి డాక్టర్ ఉన్నారని చెప్తే వచ్చాం. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. ఉండండి చెప్తాను. ఈ ఇంట్లో గొప్ప పిచ్చి డాక్టర్ ఉన్నాడు. చూడటానికి మామూలుగానే ఉంటాడు. కూతురు నర్స్, నిజం చెప్పాలంటే నేను అసలు డాక్టర్నే కాదంటాడు. పోప్పమ్మని కసురుకుంటాడు. మరి ఎలాగండి? ఏం లేదు, అతన్ని పట్టుకుని గట్టిగా ఉతకండి, నిజం చెప్తాడు. అదేంటండి? అదో రకం పిచ్చి. వెళ్ళండి వెళ్ళండి. లడ్డులు బాగున్నాయి, అక్కడ కూడా లడ్డులు ఉంటాయి. అమ్మ ఆకలి. ఇప్పుడు చూపిస్తా నా దెబ్బ. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ ఎవరు? సర్లేండి, మీ సంగతి మాకు తెలుసు కానీ కుర్రాడి కాస్త మందించి నయం చేయండి బాబు. తిండి పిచ్చి పట్టి చంపేస్తానండి. వాడికి కాదు పిచ్చి, మీకు. లేకపోతే నేను డాక్టర్ నని ఎవరు చెప్పారు? నేను ఫ్యాక్టరీలో గుమస్తానే. నువ్వు డాక్టర్ కావా? కాదు కాదు కాదు. వస్తావారా? అయ్యి వేస్తారా? వేస్తాం. ఏం వేస్తారు? ఏ వేస్తావా? అయ్యి బాబు, ఏమిటి అయ్యింది? నువ్వు డాక్టర్ కావా? నేను డాక్టర్ కాదు అంటుంటే. అయ్యో, ఏమిటయ్యా ఇది, ఏమిటయ్యా ఇది? ఇప్పుడు చెప్పు, నువ్వు డాక్టర్ కదా? అవును, నేను డాక్టర్నే. వైద్యం చేస్తా, వీడికి ఆపరేషన్ చేసి పొట్ట తీసేస్తా. ఏమీ తినకుండా నోరు కుట్టేస్తా. నీ పని, నేను డాక్టర్ అని చెప్పి నన్ను తనిస్తావా? అంటే మళ్ళీ గుద్దకనే. డాక్టర్ నేను, డాక్టర్నే. ఒరే రంగా, ఈ గండ నుంచి తప్పించరా, మళ్ళీ నుంచి పెళ్లి చేస్తారా? ఆగండి ఆగండి ఆగండి. ఏమయ్యా, మీరు పప్పులో కాలేతారు. ఎందుకంటే నవ్వుతారు? నవ్వకేం చేయండి, మీరు కాదు డాక్టర్, వీళ్ళ అన్నగారు. అవునవును. పోనా వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? మావా, పెళ్లి 3వ తారీఖు పెట్టుకుందామా? అలాగే పెట్టుకుందాం. ఆయన 3వ తారీఖు వస్తారు, మీరు 4వ తారీఖు రండి. అలాగే, అనవసరంగా మిమ్మల్ని కొట్టాం, క్షమించాలి. వీడెవడండి బాబు? పల్లెల్ని వెళ్ళేస్తాడు. మనం మావా, ఏమిటిది మాట తప్పుతావా? ఇంకోసారి చూపిస్తాను నా దెబ్బ. వద్దురని అబ్బా, మనిషికి కావాల్సింది తెలివి, అది నీకు పుష్కలంగా ఉంది, ఉద్యోగం కూడా ఉంది. కాబట్టి నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అమ్మాయి మల్లిక, మల్లిక సారాబాయి, కాస్త దిగ్గుపడుతురా అమ్మా. అష్ట దిక్కులు చంద్రక్షోణులే సాక్షిగా. తర్వాత ఏదబ్బా? మావిడ సాక్షి మరణించిన మా ఆవిడ సాక్షి, కొత్త సాక్షిగా ఈ గాలి సాక్షిగా, ఏలు కొమ్మిక మల్లికను నీ అర్థాంగిగా. బాగా ముదిరిపోయింది, లోపలికి పోండి. మీరిక్కడే ఉండండి. మల్లిక మెల్లె పూలు కనకాంబరాలే. శాంభవ అత్తయ్య, శాంభవ అత్తయ్య. ఏమిటి కోటమ్మా? అత్తయ్య, నీ కొడుకును పిలిపించావు కాదని వెళ్ళిపోయాడు. నీ కోళ్ళేదో మందు పెట్టేసి ఉంటుంది, దాని పేడ విరగడైతే కానీ మరో పెళ్లికి ఒప్పుకోడు ప్రసాదు. నిజమే కోటమ్మా, కానీ ఎలా విరగడి చేసుకోవడం? బొత్తిగా లోకం తెలియనట్టు మాట్లాడుతున్నావు వదిన. దేశంలో పెట్రోల్, కిరసాల ధరలు ఎలా పెరిగిపోతున్నాయంటావు? రోజుకి ఎంతమంది కోడళ్ళు వంటింటి ప్రమాదాల్లో చావడం లేదు? అవును సుమా, నాకే ఆలోచనే రాలేదు. Thank you.
అసలు ఎలా నింపండుకుంటుందిరా? నేను చూసేనా మొగుడు వదిలేశాడే తెగించినట్టుంది. అమ్మా లక్ష్మి, నా కొంప ముంచేసింది కదమ్మా. అదేమిటి నీ కోడలు నీ క్షేపంలా ఉంటేను? ఏమి పెద్ద పద్ధతిలో నిలబడ్డావే? అంతగా చావాలనుకుంటే పుట్టింటిపై అంటించుకోలేకపోయావా? నీలాంటి కోడల వల్లే మా అత్తలకి చెడ్డ పేరు. వెళ్ళండి అమ్మా వెళ్ళండి. చూశారుగా విడ్డూరు, ఇలాంటివి జరగవా? ఎందుకత్త ఇంత పనికి పొనుకున్నారు? మీరు కూడా ఒకప్పుడు ఇంటి కోడలుగా వచ్చిన వారేగా. అత్త కాగానే ఆడదానికి ఇంత రక్తదాహం పుడుతుందా? పాపిష్టిదానా, నన్నే అంటావా? నిన్నింకా ఇంట్లో ఉండనిస్తే నా మీద ఎలాంటి నిందలైనా వేస్తావు. పోవే, బయటికి నడు. ఎక్కడికి పోతాను? మీ కడుపులోకి వచ్చిన కోడల్ని చచ్చి సోమం అయిన తర్వాతే బయటకు నడవాలి. నువ్వు నడవకపోతే నేను నడిపిస్తాను. రావే. అడుగు పెట్టలేకుండా పోయింది. ఈ గొడ్ల మధ్య పడు, బ్రతికితే బ్రతుకు చస్తే చావు. గొడ్డు మొత్తానా, మళ్ళీ నా ఇంటి గడపలో అడుగు పెట్టావో నీ అంత చూస్తాను. మీ అక్క తెలుసుకుంటుందేమో. అవును పాప, ఈ మధ్య తరచాక గుర్తొస్తుంది. ఎలా ఉందో ఏమో. ఆడజన్మకి అశ్రువులకి వీడిపోని బంధం ఏ యుగానిదో, ఏ యుగానిదో. ఆడజన్మకి అశ్రువులకి వీడిపోని బంధం ఏ యుగానిదో, ఏ యుగానిదో.
కొంచెం ఊచుకోమ్మా, మెల్లిగా మెల్లిగా పడుకోమ్మా, కొంచెం ఊపి పట్టమ్మా. అది త్వరగా రమ్మా, కొంచెం ఊపి పట్ట. మగబిడ్డ నా మనవడు, మా వంశో తారకుడు. అమ్మా ప్రసాద్, నీ కొడుకు పుట్టాడురా చూడు. లక్ష్మి ఎక్కడమ్మా? లోపలుంది బాబు. లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, నీది చావు కాదు లక్ష్మి, హత్య. నువ్వు పుట్టగానే కన్ను మూసి నీ చేతగానే హత్య చేసింది మీ అమ్మ. నీ మీద ద్వేషంతో నీ పుట్టింటి జీవితాన్ని హత్య చేశాడు మీ నాన్న. బలవంతంగా నిన్ను ఇంటి కోడల్ని చేసి నీ కాపురాన్ని హత్య చేశాడు మా నాన్న. ఈ ఇంటి వంశాంకురం కావాలని నీ సుఖశాంతుల్ని హత్య చేసింది మా అమ్మ. ఈ పాపం పోసుకుని నీ చావుకు పూర్తిగా కారణమై నిన్ను నేను హత్య చేశాను లక్ష్మి. నేను భర్తలు కాను, హంతకుణ్ణి లక్ష్మి, హంతకుణ్ణి. ఏం చేస్తాను చెప్పు. అమ్మా, నువ్వు ఒక ఆడదానివేనా? తన బ్రతుకంతా అనుక్షణం ప్రేమ కోసం దహించకపోయిన లక్ష్మిని నీ పెత్తనంతో కాల్చి చంపుతావా? ఏ ఇంటి ఆడదానువో నువ్వు? ఈ ఇంటి గడప తొక్కి వంశాంకురం కోసం మరో ఇంటి ఆడబడుచుని బలి తీసుకుంటావా? నువ్వు అమ్మవా, అమ్మవారివా? కన్న తల్లిని అంత లేచి మాట్లాంటావా? కన్న తల్లివేనమ్మా. పిల్లల్ని కన్న అలసటలో, కన్ను తెలియని ఆకలితో తన బిడ్డల్ని తనే కబళించే పులిజాతి కన్న తల్లివమ్మా. అమ్మా, ప్రపంచంలో అత్తలందరూ నీలాంటి వాళ్ళైతే కోడళ్ళందరికీ లక్ష్మి గతే పడుతుందమ్మా. ఆడదానికి ఆడదే శత్రువైనంత కాలం ఇలాంటి చావులు తప్పవమ్మా. లక్ష్మి, నన్ను మన్నించు. నీకు నేను భర్తనైనందుకు నన్ను మన్నించు. మా అమ్మకు కొడుకునైనందుకు నన్ను మన్నించు. లక్ష్మి అక్క. ఏం బాబు, ఏమైంది? ఏదో పీడకలు వచ్చిందమ్మా. ఏం లేదు, రేపు రాఖీ పండగ కదా, మీ అక్క మనసు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వెళ్ళి రాఖీ కట్టించుకుంరా, అంతా సరైపోతుంది. ఏమైందమ్మా? ప్రసాద్ భార్య లక్ష్మి చనిపోయింది బాబు, స్మశానానికి తీసుకెళ్లారు. అక్క, తల్లి గర్భమందు తాబుట్టినప్పుడు బట్టలేదు, తుదను పట్టలేదు, నడుమ బట్ట కట్ట నగు బాటు కాదయ్యా. విశ్వదాభి రామ వినురవేమ. Thank you.
చచ్చిపోయిన మనిషి కోసం ఏడుస్తున్నారు బాబు. ఆడదే పుట్టగానే చచ్చిపోతుంది బాబు, చచ్చిపోయి బతికిపోతుంది. బతికినంత కాలం ఆవిడ్ని ఏడిపించుకు తినే మనం, చచ్చిపోయిందని ఏడవడం పొరపాటు బాబు. జరిగాల్సిన తను జరిపించండి. అక్క లక్ష్మి అక్క, అక్క నేను గోపినక్క, అక్క ఒక్కసారి నన్ను చూడక్క, అక్క నేనక్క నీ తమ్ముడి లక్ష్మి అక్క, లక్ష్మి అక్క లక్ష్మి అక్క. శాశ్వతంగా మీ నుండి సెలవు తీసుకువెళ్తున్నాను మీ కన్న బిడ్డ. మీ ఇంట్లో ఉండే చివరి క్షణాలు నన్ను ఆశీర్వదించండి నాన్న. లక్ష్మి అమ్మా, లక్ష్మి అమ్మా, లక్ష్మి మహాలక్ష్మి. నీకు ఎలా తెలుసు బాబు? ఈ దురదృష్టవంతాలి దౌర్భాగ్యము తండ్రిని నేనే బాబు, నేనే మాణిక్యరావు. కార్ యాక్సిడెంట్ లో చచ్చి బతికాను నాన్న. అమ్మా, జీవితం అంతా నిన్ను నోరారా అమ్మా అని పిలుచుకోలేని ఈ అదృష్టహీనుడికి ఈ కాటికా పని బతుకుని వరంగా ఇచ్చావా అమ్మా. నా రుణాన్ని ఇలా తీర్చుకునే అవకాశం కల్పించావా తల్లి. బిడ్డ కళ్ళ ముందే పోవాలి ఏ తండ్రైనా కోరుకుంటాడు, కానీ నా ముందే కన్ను మూసి నువ్వే పెద్దను అయిపోయావా తల్లి. నా ఈ కడుపు కోతలు నాకు శాపంగా మిగిల్చి ఇలా వెలుపు అయిపోయావా అమ్మా. అమ్మా లక్ష్మి, ఏనాడు నా ఎదుటికి రాకూడదని శాసించిన ఈ తండ్రి ఈరోజు చేతులు కట్టుకొని నీ ముందు నిలబడున్నాడమ్మా. గుడ్డి మూఢ నమ్మకాలతో నా లక్ష్మి ముందే ముఖం చాటు చేసుకున్న నష్ట జాతకుడిని ఈరోజు నీ ముఖం చూడాలని పరితపిస్తూ ఉంటే శాశ్వతంగా కళ్ళు మూసుకున్నావా తల్లి. అమ్మా, నీ చివరి కొరకు తీర్చే అదృష్టం నీతోనే పోయిందమ్మా. పుట్టింటి నుంచి పంపే ఆఖరిసారి పంపమని అడిగేవు కదా, ఇదిగోనమ్మా ఈ పేద తండ్రి నీకు ఇవ్వగలిగే పుట్టింటి పట్టు చీర.